స్వామి హనుమ ఒక పరమాద్భుతమైనటువంటి స్వరూపం, గొప్ప మంగళప్రదుడు. ఆయన ఎక్కడ చెప్పుకున్నా నేను ఈశ్వరుడను అని కానీ, నన్ను పూజించండి అని కానీ, నేను మీకు ఇటువంటి సౌఖ్యాన్ని కటాక్షిస్తాను అని కానీ ఎక్కడా చెప్పరు. నేను ఇప్పుడే ప్రార్థనా శ్లోకం చేస్తూ జయమంత్రం చదివాను. దాన్ని పెద్దలు జయమంత్రము అనే పిలుస్తారు. అది సుందరకాండలో స్వామి హనుమ తోరణం మీద కూర్చుని చెప్పినటువంటి శ్లోకాలు. అందులో ఆయన దాసోహం కోసలీంద్రస్య రామస్యా క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ అంటారు. నేను రామదూతని, నేను రామ సచివుణ్ణి, అలాగే నేను రాముని యొక్క దాసాన దాసుణ్ణి అంటారు. ఆయన అంత కష్టపడి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలివడ్డనకు వచ్చి కాంచనలంకలో శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసి ఆ తల్లిని తన వాక్కుల చేత ఊరడించి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అభిజ్ఞానమైన ఉంగరాన్ని ఇచ్చేటప్పుడు కూడా, అమ్మా నా పేరు ఇది అని కానీ, నేను ఇటువంటి వాణ్ణి అని కానీ ఎక్కడా చెప్పలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత, నేను రామచంద్రమూర్తి యొక్క దూతను అని చెప్పుకున్నారు. అంతటి వినయ సంపత్తి కలిగినటువంటి వారు. కానీ హనుమ యొక్క వైభవంలో ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఎక్కడుంది అంటే, స్వామి హనుమని ఆరాధన చేస్తే రామచంద్రమూర్తిని ఆరాధన చేసినట్టు, రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తే స్వామి హనుమని ఆరాధన చేసినట్టు. హనుమని ఆరాధన చేసి ఇక ప్రత్యేకంగా రాముణ్ణి ఆరాధన చెయ్యవలసిన అవసరం కానీ, రాముణ్ణి ఆరాధన చేస్తే మళ్ళీ ప్రత్యేకంగా హనుమని ఆరాధన చెయ్యవలసిన అవసరం కానీ మనకి ఉపాసన ఎందు కనపడదు. ఎందుకు కనపడదు అంటే, తరచుగా మీరు హనుమకి సంబంధించి ఒక మంగళ శ్లోకం చెప్తారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి యొక్క గుణములు గానము చెయ్యబడతాయో, ఎక్కడెక్కడ రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తామో, అక్కడక్కడ మనం ప్రత్యేకంగా మళ్ళీ పిలిచినా పిలవకపోయినా కూడా స్వామి హనుమ వచ్చి కూర్చుంటారు. అది కూడా ఎలా కూర్చుంటారు అంటే, భాష్పవారి పరిపూర్ణ లోచనం, కన్నుల నిండా నీరు పెట్టుకుని కూర్చుంటారట. అంటే ఆనంద తన్మయత్వంతో, ఆనంద భాష్పాలతో కూర్చుంటారు. కాబట్టి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, అది కూడా ఇలా తలెత్తి కూర్చోరట, ఇలా తలదించుకొని భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రాక్షసాంతకుడైనటువంటి ఆ స్వామి హనుమ వాయుపుత్రుడు కన్నుల నిండా నీరు పెట్టుకొని ఆ ఆనంద భాష్పాలతో రామచంద్రమూర్తి యొక్క కథ వింటారట. ఇది సంప్రదాయమునందు రూఢమైనటువంటి విశేషం. అంటే ఇందులో ఇక ఏ విధమైనటువంటి అపనమ్మకానికి తావు లేదు. అందుకే రామచంద్రమూర్తి యొక్క గుణగానం ఎక్కడుంటుందో అక్కడే స్వామి హనుమ ఉంటారు. అందుకే రామాయణం చెప్పిన, రామచంద్రమూర్తి గురించి చెప్పిన, లేదా హనుమ గురించి చెప్పడము అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రస్తావన లేకుండా ఉండదు. అసలు ఇవాళ నా ఉపన్యాసమే రామచంద్రమూర్తితో కదూ. రామచంద్రమూర్తి ప్రస్తావన లేకుండా హనుమ గురించిన ప్రస్తావన ఉండదు. అందుకే ఆయన పరమ సంతోషంతో సభలోకి వస్తారట. వస్తారు కాబట్టే ఒక సంప్రదాయం ఉంది. ఏం చేస్తారంటే, ఉపన్యాసం చెప్పేటటువంటి పౌరాణికునితో పాటుగానే ఒక ఖాళీ ఆసనాన్ని పక్కన వేస్తారు. వేదిక మీద వేసి ఒక పాదపీఠాన్ని పెడతారు. అంటే పాదాలు పెట్టుకోవడానికి ఒక పీఠాన్ని ఉంచి ఒక పుష్పహారాన్ని ఆ ఆసనానికి కూడా సమర్పించి అందులో పువ్వులు వేసి ఉంచాలి. ఎందుకని అంటే, స్వామి హనుమ అందులోకి వచ్చి కూర్చుని వింటారు. ఒకవేళ మనం అలా పిలవలేదనుకోండి, అప్పుడు ఆయన రావడం మానరు. ఆయన సభలో ఎక్కడో వచ్చి కూర్చుంటారు. అది ఆయన యొక్క పరమ వినయానికి పరాకాష్ఠ. కాబట్టి రామచంద్రమూర్తి ఎక్కడ ఉంటారో, రామచంద్రమూర్తి గుణగానం ఎక్కడ జరుగుతుందో అక్కడ స్వామి హనుమ ఉంటారు. అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు ఎప్పుడైనా సుందరకాండ పారాయణ చేస్తే
తప్పకుండా పక్కన ఒక ఆసనం వేసి పారాయణ చేసేవారు. రాముణ్ణి స్తోత్రం చేస్తే, రామనామం చెప్తే, రాముని యొక్క వైభవాన్ని కీర్తిస్తే చాలు, హనుమ ప్రసన్నులైపోతారు. రెండు, ఆయనకి వరం. ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ రామనామం చెప్పబడుతుందో అక్కడక్కడ ఆయన అనుగ్రహ ప్రదాత అయి ఉంటారు. అక్కడక్కడ ఆయన ఉండి వచ్చినటువంటి సభలోని వారందరినీ కూడా అనుగ్రహిస్తారు. అలాగే స్వామి హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన చెయ్యబడుతుందో అక్కడ సీతారాములు ఉంటారు. హనుమ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఇక పిలవక్కర్లేదు, సీతారాములు ఉంటారు. అందుకే ఉపాసనలో హనుమంతుని యొక్క వైభవం ఎక్కడుంది అంటే, ఆయనకి చేసినటువంటి పూజ సీతారాములకు చేసిన పూజయే. మీరు పాలకి నీటికి వేరువేరుగా పూజ చెయ్యక్కర్లేదు. పాలలో నీళ్లు కలిసి ఉన్నాయనుకోండి, ఒక్క పాత్రలో నీళ్లు కలిసిన పాల నుంచి పూజ చేస్తే పాలకి నీటికి కలిపి పూజ చేసినట్టే. అలాగే తన యొక్క ఉపాసన బలం చేత రామచంద్రమూర్తి ఉందే ఉండేటటువంటి స్వామి హనుమ మళ్ళీ ప్రత్యేకంగా ఆయనకి రాముడి కన్నా వేరుగా ఉపాసన చెయ్యవలసిన అవసరం ఉండదు. అందుకు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అనడానికి కారణం, అంతగా అవిభాజ్యమై ఉంటారు. నేను దాసాన దాసుణ్ణి అని చెప్పినా, నేను రామదూతని అని చెప్పినా, నేను సుగ్రీవ సచివుణ్ణి అని ఆయన చెప్పినా, వాయుపుత్రుణ్ణి అని ఆయన చెప్పినా, ఆయన తనంత తానుగా భక్తకోటికంతటికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం. మీరు జాగ్రత్తగా గమనిస్తే హనుమ యొక్క రూపం వానర రూపం. వానర రూపమైనటువంటి ఆ స్వామిని సుందరాతి సుందరుడు అని పిలుస్తారు. అందుకే ఆయన యొక్క వీర విజృంభణం ఉన్నటువంటి కాండ సుందరకాండ. ఏ కారణం చేత ఆయన సుందరుడు అంటే, ఆయనకి ఆయనగా బయట అందంగా ఉండడం కాదు, ఆయన దర్శనం చేసినంత మాత్రం చేత తరువుకొస్తున్నటువంటి ఉపద్రవాలు కూడా తొలగుతాయి. లోకంలో మంగళములకన్నిటికీ కూడా ఆద్యమైనటువంటి మంగళవాక్కు ఏది అని అడిగారు. సంప్రదాయంలో అన్నిటికన్నా పరమమంగళప్రదమైన వాక్కేది అంటే శ్రీరామ అన్న మూడు అక్షరాలు. శ్రీరామ అని మీరు అన్నారనుకోండి, మీరు ఆ రోజున పరమమంగళప్రదమైనటువంటి మాట మాట్లాడారు అని గుర్తు. అందుకే ఎన్ని మాటలు శ్రీరామ అంటున్నారో, ఎన్ని మాటలు శ్రీరామనామం వ్రాస్తూ ఉంటారో, అన్ని మాటలు ఆ మంగళత్వాన్ని పొందుతూ ఉంటాడు పాపనాశనం జరిగినటువంటి కారణం చేత. హనుమ యొక్క స్వరూపంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆయన సంధ్యాకాలానికి ప్రతీకగా ఉంటుంది ఆయన యొక్క ముఖమండలం. అందుకే వాల్మీకి మహర్షి ఈ రహస్యాన్ని లోకానికి చెప్పడం కోసమే సుందరకాండలో హనుమ యొక్క ముఖమండలం గురించి ఒక శ్లోకం చేస్తూ ఒక మాట అంటారు. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం అంటారు. సంధ్యాకాలంలో ఉండేటటువంటి సూర్యమండలం ఎలా ఉంటుందో స్వామి హనుమ యొక్క ముఖమండలం అలా ఉంటుంది. అంత ఎర్రటి ముఖంతో ఏదో పగడాల యొక్క బంత్య అన్నట్టుగా ఆయన యొక్క మూతి ఉంటుంది. అటువంటి ముఖమండలాన్ని ఎవరైతే చూస్తారో అటువంటి వారు సంధ్యాకాలాన్ని దర్శనం చేసినట్టు. ఈ లోకంలో అతి తేలికగా బాలురా వృద్ధులా, స్త్రీయా పురుషుడా, పండితుడా పామరుడా, ఈ వివక్ష లేకుండా ఎవరైనా సరే మంగళాన్ని పొందడానికి మాంసనేత్రంతో దర్శనం చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోది చేసుకోవడానికి వీలైనటువంటి దర్శనాలలో అద్భుతమైనటువంటి దర్శనం సంధ్యాకాల దర్శనం. సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతిని చూసిన, అరుణారుణ కాంతులను చూసిన, రథం వస్తున్నప్పుడు ముందు లోపల కూర్చున్న రథి కనపడడు, సారథి కనపడతాడు. అరుణుడు సూర్యరథానికి సారథి. అందుకే అరుణుని యొక్క ఉదయం అరుణోదయం, ఆ ఎర్రటి కాంతులను చిమ్ముతుంది ఆకాశం. సంధ్యాకాలంలో ప్రాతకాలంలో ఒక్కసారి ఆకాశం వంక చూసి ఎవరు నమస్కరిస్తారో వారికి మంగళములు కలుగుతాయి.
వారికి అమంగళములు తొలగిపోతాయి. అలాగే స్వామి హనుమ యొక్క ముఖమండలము సంధ్యాకాలమునందు ఆకాశము ఎటువంటి మంగళాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తితో దీప్తిని పొంది ఉంటుందో అటువంటి దీప్తిని పొంది హనుమ యొక్క ముఖమండలం ఉంటుంది. అందుకే సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం, ఆయన ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాబభౌ, ఆయన యొక్క ముఖము, ఆయన యొక్క నోరు, ఆయన యొక్క ముక్కు ఎర్రగా పగడాల ముద్దలా ఉంటుంది. అలా ఎర్రగా ఉన్నటువంటి ముఖమండలం వంక ఒక్కసారి మీరు చూసి ఒక్క నమస్కారం చేశారనుకోండి, అది పరమమంగళములను ఇవ్వగలుగుతుంది. రెండు, హనుమ యొక్క ఉపాసనలో ఉన్నటువంటి అత్యద్భుతమైన విషయం, ప్రతిరోజు హనుమ యొక్క ముఖాన్ని ఎవరు చూస్తారో, ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో, అటువంటి వారి యొక్క అజ్ఞానము తొలగిపోతుంది. చాలా తొందరగా వారికి జ్ఞానకటాక్షము కలిగేటటువంటి అదృష్టాన్ని పొందుతారు. ఎందుచేత అంటే ఆయన భర్గస్వరూపుడై ఉంటాడు అని పరాశర సంహితలో ఆయన యొక్క ఉపాసన రహస్యాన్ని చెప్తూ చెప్తారు. భర్గుడు అజ్ఞానాన్ని తీసివేయగలిగినటువంటి స్వరూపం. గాయత్రీ మంత్రంలో బీజాక్షరానికి అధిదేవత. అటువంటి భర్గస్వరూపుడైనటువంటి హనుమ యొక్క ముఖాన్ని, ఆయన యొక్క రూపాన్ని ఎవరు చూస్తారో వారికి మంగళములు ఇవ్వబడతాయి. అందున ప్రత్యేకించి హనుమ ఉపాసనకి చాలా విశేషమైన రోజుగా చెప్పబడినది ఇది. అంటే సాధారణంగా ప్రతి వారంలోనూ కూడా మొట్టమొదట గొప్పది శనివారం. శనివారం నాడు స్వామి హనుమ యొక్క ఉపాసనకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆయన అవతార స్వీకారం చేసింది కూడా స్థిరవారం శనివారం నాడే చేశారు. వైశాఖమాసి కృష్ణాయాం అని ఆయన మందవాసరి దశమ్యాం మందవాసరి దశమి తిథి నాడు శనివారం నాడే ఆయన ఆవిర్భవించారు. శనివారం ఆయన ఉపాసనకి చాలా శ్రేష్టమైనటువంటి రోజు. ఎందుచేత అంటే ఆ రోజు ప్రారంభం శనిహోరతో ప్రారంభం అవుతుంది. శనీశ్వర గ్రహాన్ని తన తోకకి చుట్టి ఆయన మీద శని యొక్క ప్రభావం లేకుండా చూసి శిక్షించినటువంటి వారు స్వామి హనుమ. అప్పుడు శరీరము శిథిలమై స్వామి హనుమని ప్రార్థన చేశాడు శనీశ్వరుడు. అయ్యా, నీ చేత నేను ఇప్పటికే చాలా హింసింపబడ్డాను, నన్ను నీ తోక నుంచి విడిపించు, నీకేం కావాలడుగని అడిగాడు. అడిగితే స్వామి హనుమ శనీశ్వరుని నుండి ఒక మాట పుచ్చుకున్నారు, ఎవరు నాకు పరమ భక్తులై ఉంటారో అటువంటి వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఒకవేళ జాతకంలో శనీశ్వరుని యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉండేటటువంటి వారు కూడా హనుమ యొక్క అనుగ్రహానికి నోచుకున్నవారైతే అటువంటి వారందరికీ కూడా శనీశ్వర గ్రహం యొక్క ప్రభావం విశేషంగా ఉండేటటువంటి అవకాశం ఉండదు. అది హనుమ పుచ్చుకున్నటువంటి మాట. అందుకే హనుమదుపాసన శనివారం నాడు చేస్తే శనీశ్వర గ్రహం ఆనుకూల్యతని పొందుతుంది, పొంది బాధించడం అనేటటువంటిది ఉండదు. రెండవది, మాసములలో మార్గశీర్ష మాసంలో శనివారం నాడు స్వామి హనుమని ఉపాసన చేసినట్లయితే అది చాలా విశేషమైనటువంటి ఉపాసన. మనకి అదృష్టం ఏమిటంటే మనం ఇవాళ మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో ఇవాల్టి రోజున శనివారం నాటి సాయంకాలమే హనుమ యొక్క వైభవం గురించి ఆయన ప్రాంగణంలోనే కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఇది నిజంగా స్వామి హనుమ యొక్క అనుగ్రహ విశేషం. అంతటి మహానుభావుడైనటువంటి హనుమ ఐదు అంకె చేత ప్రీతి పొందుతారు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు విఘ్నేశ్వరుడి విషయంలో చూస్తే 16 అంకెకి ఒక ప్రీతి. ఆయనకన్నీ 16 కుడుములు, 16 ఉండ్రాళ్ళు, 16 రకాల పత్రులు, 16 రకాల పువ్వులు, 16 రకాలైనటువంటి నైవేద్యాలు, 16 నామాలు. సుముఖశ్చైకదంతశ్చ కపిలోగజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శుర్పకర్ణో హిరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే చృణుయాదపి విద్యారంభే వివాహీ చ ప్రవీశే నిర్గమీ తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. షోడశైతాని నామాని 16 అంకె మీద విఘ్నేశ్వర తత్వం నడుస్తుంది. ఆయనకి 16 ప్రీతిని కాదు, తత్వం 16 మీద పెడుతుంది.
అలాగే పరమశివుని యొక్క తత్వం ఎనిమిది మీద విడుతుంది, అందుకే అష్టమూర్తి తత్వము అని పిలుస్తారు. మీరు హనుమకి సంబంధించినంత వరకు ఆయన యొక్క విశేషం, ఆయన తత్వం ఐదంకె మీద నడుస్తుంది. అందుకే హనుమకి ఐదు పదార్థములను నివేదన చేస్తారు, ఐదు రకాలైనటువంటి పత్రముల చేత పూజ చేస్తారు. పంచముఖములతో కూడినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనా విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఆయనకు ఒక దీక్ష ఉంది పరాశర సంహితలో, హనుమద్దీక్ష అని దీక్షాస్వీకారం చేస్తారు. చేసినప్పుడు అందులో అతి తక్కువ కాలం దీక్ష ఐదు రోజులు. ఐదు అంకె చేత ఆయన తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది. హనుమ యొక్క అవతార ఆవిర్భావ సమయంలో లోకానికంతటికీ కూడా సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఒక మాట అన్నారు, అమిత్రాణాం భయకరో మిత్రాణాం అభయంకర అని చెప్పారు. దేవతలందరూ తమ తమ శక్తుల్ని హనుమకి ధారపోశారు. అది కూడా చాలా విశేషంగా, ఎలా, ఏ దేవత యొక్క ఆయుధానికి కూడా హనుమ కట్టుబడరు, ఆయన్ని నిర్జించడం సాధ్యం కాదు. అంతటి మహానుభావుడై అంతటి బలవంతుడై ఆయన నిలబడితే బ్రహ్మగారు ఆయన్ని కీర్తిస్తూ ఒక మాట అన్నారు. ఇది హనుమతత్వానికి జీవమైనటువంటి మాట. అమిత్రాణాం భయకరో మిత్రాణాం అభయంకర. అమిత్రులైనటువంటి వారికి ఆయన పరమ భయంకరుడు. అమిత్రులు అంటే మిత్రులు కానివారు. ఎవరికి మిత్రులు కానివారు? ఎవరో నేను ఒకడిని చూపించి వాడికి నేను మిత్రుణ్ణండి అంటే సరిపోదు. ఎవడు ధర్మానికి మిత్రుడు కాడో, ఎవడు దైవానికి మిత్రుడు కాడో, ఎవడికి వేద ప్రతిపాదితమైనటువంటి వాక్కు యందు విశ్వాసము లేదో, ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో, అటువంటి వాడి పట్ల ఆయన ఆగ్రహము వ్యక్తమవుతుంది. ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగిన వాడై ఉంటాడో, ఎవడు భగవంతునికి దాసానదాసుడై భక్తుడై ఉంటాడో, అటువంటి వాడి పట్ల ఆయన అనుగ్రహ ప్రసరణం జరుగుతుంది. ప్రత్యేకంగా హనుమదుపాసన చెయ్యవలసిన అవసరం లేదు. హనుమని ఉపాసన చేస్తేనే ఆయన అనుగ్రహం కలుగుతుంది అనుకోక్కర్లేదు. ఆయన యొక్క అనుగ్రహ విశేషంలో ఇది ఒక లక్షణం. అందుకని బ్రహ్మగారు ఆ మాట అన్నారు, ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగినవాడో, ఎవడు భక్తి కలిగినవాడో, ఎవడు ఈశ్వరుని యొక్క పాదములను ఉపాసన చేస్తూ ఉంటాడో, అటువంటి వాడికి హనుమ యొక్క కటాక్షము ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది. అటువంటి వాణ్ణి హనుమ ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. అందుకే మీరు ఎప్పుడైనా హనుమ యొక్క విశేషాల్ని పరిశీలించండి, మీకు స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా ద్యోతకమవుతాయి. శ్రీరామాయణంలో చెప్పబడినటువంటి విషయాలు కొన్నింటిని పరాశర సంహితలో మహర్షి చెప్పారు. హనుమ ఉపాసనకి సంబంధించినటువంటి విషయములన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక చోట గుదిగుచ్చి మనకి పరిశీలనం చేసుకోవడానికి, అనుష్ఠానం చేసుకోవడానికి అత్యంత వీలైనటువంటి రీతిలో మనకి పరాశర మహర్షి అందించారు. పరాశర సంహిత హనుమకి సంబంధించినటువంటి ఉపాసనా విధానాన్ని, ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆయన యొక్క వైభవాన్ని మనకి విశేషంగా అందజేస్తుంది. హనుమ క్షేత్రములు ప్రధానమైనవి ఎక్కడెక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలుగా ఆ క్షేత్రాలు ప్రకాశిస్తున్నాయి, ఈ విషయాలన్నిటినీ కూడా మనకి పరాశర సంహిత చెప్తుంది. మీరు హనుమ ద్వైభవాన్ని, హనుమకి ధర్మము పట్ల ఉండేటటువంటి అనురక్తిని, ఆయన భక్తుడైనటువంటి వాణ్ణి కాపాడేటటువంటి రీతిని, ఆయనకి ఎదురు నిలబడగలిగినటువంటి వాడు లోకంలో ఎవ్వరూ ఉండడు అనేటటువంటి రూఢమైన సత్యాన్ని ప్రకాశింపచేసేటటువంటి రీతిలో రచింపబడి మనకి అందివ్వబడిన పరాశర సంహితని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు ద్యోతకమవుతాయి. శ్రీరామాయణంలో ప్రస్తావించబడకపోయినప్పటికీ మైరావణోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానాన్ని పరాశర సంహితలో మహర్షి చెప్తారు. రావణాసురుని యొక్క శరీర బంధువు మైరావణుడు. రావణాసురుడు ఎంత ప్రమాదకారియో మైరావణుడు కూడా అంతే ప్రమాదకారి. పైగా విశేషమైనటువంటి మాయాశక్తులను కూడా తీసుకుని ఉన్నవాడు. ఎంతటి మాయకైనా సరే లోకాన్ని వశం చెయ్యగలిగినటువంటి వాడు. అటువంటి వాడు పాతాళంలో ఉన్నటువంటి లంకాపట్టణానికి అధిపతి అయి ఉన్నాడు.
ఆ మైరావణునికి ఒక చెల్లెలు ఉండేది, ఆమె పేరు దుర్దండి. ఆ చెల్లెలు దుర్దండికి ఒక కుమారుడు ఉండేవాడు, అతని పేరు కాలమీఘుడు. ఒకప్పుడు దేవర్షి అయినటువంటి నారద మహర్షి లోక సంచారం చేస్తూ పాతాళంలో ఉన్నటువంటి లంకాపట్టణానికి వెళ్ళారు. వెళ్ళి ఆ కాలమీఘుడు అనబడేటటువంటి వ్యక్తిని చూశారు. చూసి ఆయన కొన్ని మాటలు చెప్పారు. మనం వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్తుంటామే, రేఖామయ్యుధాకలచాతపత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని. అలా ఆ కాలమేఘుని యొక్క పాదముల యందు కొన్ని అద్భుతమైనటువంటి రేఖలున్నాయి. ఆ రేఖలు ఎవరికి ఉంటాయో అటువంటి వాడు చాలా ఉత్తముడై పరమ భాగవతోత్తముడై చాలా గొప్ప చక్రవర్తి కాగలడు. అందుకని ఈ పాతాళలోకంలో ఉండేటటువంటి లంకాపట్టణాన్ని ఈ నీలమేఘుడు పరిపాలన చేస్తాడు. కొంతకాలం అయిన తర్వాత ఇతని పరిపాలనలో ఈ పాతాళలోకానికి చాలా వైభవం కలుగుతుంది అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయారు. ఇది విన్నాడు మేనమామ అయినటువంటి మైరావణుడు. తన మేనల్లుడు ఆ నీలమేఘుడు ఎక్కడ చక్రవర్తి అవుతాడో, చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటాడో, భగవద్భక్తుడై ప్రకాశిస్తాడో, ధర్మమునందు అనురక్తి కలిగిన వాడవుతాడోనని ఆయనని పెద్ద పెద్ద బరువైన ఇనప గొలుసులతో బంధించాడు. సోదరి అని కూడా చూడకుండా తోడపుట్టినటువంటి దుర్దండిని కూడా ఇనప గొలుసులతో బంధించాడు. తనని కన్న తండ్రిని కూడా బంధించి చెరసాలలో ఉంచాడు. వీళ్ళు ఈ పెద్ద పెద్ద ఇనప గొలుసులు మోసుకుంటూ నడవలేక నడవలేక తిరుగుతూ ఉండేవారు. కొద్ది దూరం నడవాలంటే కష్టం. అటువంటి శిక్ష వేశాడు వాళ్ళకి. ఈ సోదరి అయిన దుర్దండి, ఆమె కుమారుడైనటువంటి ఆ నీలమేఘుడు పడరాని ఇడుములు పడుతున్నారు మైరావణుని యొక్క రాజ్య పరిపాలన యందు. ఇలా ఉండగా ఒకప్పుడు రామచంద్రమూర్తి సముద్రానికి సేతువు కట్టి లంకాపట్టణాన్ని చేరుకుని సీతమ్మ తల్లిని తిరిగి పొందడం కోసమని రావణాసురుడితో యుద్ధం చేయడానికి సంకల్పించినటువంటి రోజులలో రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని అపహరించి తీసుకుని వెళ్ళిపోయి కీడు తెలపెట్టడం తనకి సాధ్యం కావడం లేదని నిశ్చయానికి వచ్చినటువంటి దురాత్ముడైనటువంటి రావణాసురుడు తన బంధువు మేనమామ అయినటువంటి మైరావణుణ్ణి ఆశ్రయించి ఎలాగైనా సరే రామలక్ష్మణుల్ని అపహరించి తీసుకుని వెళ్ళి నిర్జించమని కోరాడు. ఆ రోజులలో స్వామి హనుమ తన యొక్క వాలము చేత తోక చేత ఒక పెద్ద ప్రాకార నిర్మాణం చేస్తుండేవారు రాత్రివేళ. అందులో వానర సైన్యమంతా పడుకునేది. ఆయన తన తోకనే ప్రాకారంగా పెట్టి ఉండేవారు. ఆ తోక దాటి వెళ్ళడం లోపలికి ఎవరికి సాధ్యమయ్యేది కాదు. ఈ వార్త మైరావణుడికి వెళ్ళింది, రామలక్ష్మణుల్ని అపహరించాలి. ఎలా అపహరించడం? ఆలోచన చేశాడు. ఆయన దగ్గర సూచీముఖుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. మేకు ఎలా ఉంటుందో ఆయన ముఖం అలా ఉంటుంది, అంత వాడి అయినటువంటి ముఖం. దానితో ఎంత పటిష్టమైనటువంటి ప్రాకారాన్నైనా సరే ఆయన బద్దలు కొట్టి రంధ్రం చేయగలడు. సూచీముఖుణ్ణి పిలిచి, నువ్వు హనుమ వాలంతో తయారు చేసినటువంటి ప్రాకారాన్ని భేదించి లోపలికి వెళ్ళి నీ మాయలు చూపించి రామలక్ష్మణుల్ని ఒక పెట్టెలో పెట్టి తీసుకురమ్మన్నాడు. సూచీముఖుడు వెళ్ళాడు. వెళ్ళి హనుమ యొక్క వాలం దాకా వెళ్ళి తన ముఖంతో ఆ వాల సంబంధ ప్రాకారాన్ని భేదించడానికి ప్రయత్నించాడు. ఆయన తోకలోంచి ఒక వెంట్రుక పైకొచ్చింది. ఆ వెంట్రుక సూచీముఖుని యొక్క ముఖానికి తగిలి ఆ ముఖం బద్దలైపోయి నెత్తురూడుతున్న ముఖంతో సూచీముఖుడు మైరావణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, హనుమ వాలమునకు ఉన్న ఒక తోక తగిలితే నా ముఖం పగిలిపోయింది, ఇక నేనేం భేదించగలను, నా వల్ల కాలేదన్నాడు. వెంటనే ఆయన మూషికముఖుడు అని పిలువబడేటటువంటి వేరొక రాక్షసుణ్ణి పిలిచాడు. ఆయన ఎలుక ముఖం ఉన్నవాడు. ఆయన కూడా దేం ఎంత దుర్భేద్యమైన దానికైనా రంధ్రం చేయగలడు, నువ్వు వెళ్ళి రంధ్రం చేసి అపహరించవన్నాడు. వెంటనే ఆ మూషికముఖుడు బయలుదేరి వచ్చి హనుమ తోకని స్పృశించగానే ఆయన ముఖం కూడా బద్దలైపోయింది. అంతటి తేజవంతమైన స్వరూపం. అందుకే హనుమ యొక్క మూర్తికి ఒక్క నమస్కారం చేస్తే చాలు, తరువుకొస్తున్నటువంటి దురితాలు ఉపద్రవాలు కూడా పక్కకి తొలగిపోతాయి అని చెప్తారు. మనకి రహదారుల వెంట ఎక్కడ చూసినా పూర్వం
పెద్ద హనుమన్ మూర్తిని పెట్టి ఉంచేవారు. ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద చెట్లని ఆశ్రయించి ఏ ఉగ్రభూతములు ఉంటాయో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ప్రమాదాలు కలగకూడదని ప్రతి ఊరి వాళ్ళు కూడా ఊరి బయట రహదారి పక్కన హనుమన్ మూర్తిని ఉంచి తమ ఊరు దాటి పక్క ఊరు వెళ్లే వరకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా క్షేమాన్ని ఆశించి తమ వంతు సహాయంగా హనుమన్ మూర్తులను ప్రతిష్ఠ చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ మీకు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాలవ ఒడ్డును వెళ్ళిపోతుంటే ప్రతి ఊళ్ళో మొట్టమొదట స్వామి హనుమ యొక్క మూర్తి దర్శనం అవుతుంది. ఆయన కనపడ్డారు అంటే చాలు, మనసుకి ప్రశాంతత. అటువంటి మహాద్భుతమూర్తి అయినటువంటి ఆ స్వామి యొక్క వాలానికి రంధ్రం చేయడానికి ప్రయత్నించాడు మూషికముఖుడు. ఆయన వాలమునకు తన ముఖం తగలగానే మూషికముఖుని యొక్క ముఖం కూడా బ్రద్దలైపోయింది. ఏడుస్తూ నెత్తురు కారుతూ మైరావణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెంటనే పాషాణభేది అని పిలవబడేటటువంటి ఇంకొక రాక్షసుణ్ణి పిలిచాడు. వజ్రాన్ని కూడా బదలగొట్టగలడు తన ముఖంతో. వజ్రం వజ్రేణ భిన్న ఏత్తని లోకంలో సామెత, వజ్రం వజ్రానికే బదలవుతుంది. అటువంటిది వజ్రాన్ని కూడా భేదించగలిగినటువంటి పాషాణభేది అనేటటువంటి శక్తి కలిగినటువంటి ముఖమున్న రాక్షసుణ్ణి పిలిచి ఆ వాల ప్రాకారానికి రంధ్రం చేసి రామలక్ష్మణుల్ని అపహరించమన్నాడు. ఆయన ప్రయత్నించాడు, విఫలుడైపోయాడు, తిరిగి వచ్చాడు మైరావణుడికి చెప్పాడు. వేరొక మార్గం లేదు, ఆయన అనుగ్రహిస్తే తప్ప లోపలికి వెళ్ళడం కుదరదు, రామలక్ష్మణుల్ని అపహరించలేం. ఆలోచించి మైరావణుడు విభీషణుడి యొక్క రూపాన్ని పొందాడు. ఎందుకని అంటే వాళ్ళు కామరూపులు, కావలసినటువంటి రూపాన్ని పొందుతారు. విభీషణుడి రూపాన్ని పొంది ఒక పెద్ద పిట్టొకటి చేత్తో పట్టుకొని స్వామి హనుమ పాదముల దగ్గరకు వెళ్ళి నిలబడి పైకి చూసి హనుమకి నమస్కారం చేసి, హే హనుమ, మీరు ఇక్కడ కాపలా ఉండబట్టి ఆ వాలప్రాకారంలో రామలక్ష్మణులు ఇద్దరూ హాయిగా నిద్రపోతున్నారు, కానీ పగలు చేసినటువంటి యుద్ధంలో వాళ్ళ శరీరానికి కలిగినటువంటి గాయములకు ఉపశాంతి కలగాలని ఓషధుల్ని తీసుకొచ్చాను. లోపలికి వెళ్ళి రామలక్ష్మణుల దర్శనం చేసి వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అన్నది రూఢం చేసుకుని ఈ ఓషధులు ఇచ్చి వస్తాను, కొద్దిగా చోటు ఇవ్వవలసింది అని అడిగాడు. విభీషణుడొచ్చాడు అన్న ఆలోచనతో రామలక్ష్మణుల యొక్క క్షేమాన్ని అపేక్షించేటటువంటి లక్షణమున్న హనుమ తన తొడల సందులో కొద్దిగా చోటిచ్చాడు. ఆ తొడల సందులోంచి వెళ్ళిపోయాడు లోపలికి మైరావణుడు. వెళ్ళి తను తెచ్చినటువంటి ఓషధుల్ని పిండితే ఏ నిద్రపోతున్న వ్యక్తి అయినా మూర్ఛలోకి వెళ్ళిపోతారు. అటువంటి ఓషధుల్ని పిండాడు. రామలక్ష్మణులు ఇద్దరూ మూర్ఛలోకి వెళ్ళిపోయారు. ఇద్దరినీ పెట్టెలో పెట్టుకుని మూత వేసి మళ్ళీ బయటకు వచ్చేసాడు. లోపలికి వెళ్ళి చూశాను రామలక్ష్మణులు నిద్రపోతున్నారు. రాత్రివేళ రాక్షసులు సంచరించేటటువంటి సమయం, రాక్షసులు మహామాయావులు, హనుమ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి తాను పాతాళ లోకంలో ఉన్న లంకా పట్టణానికి రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళి ఆ పెట్టె మూత తీసి చూశాడు. తాను పిండిన ఓషధుల యొక్క శక్తి చేత రామలక్ష్మణులు ఇద్దరూ మూర్ఛలు ఉన్నారు. తన చెల్లెలు దుర్దండిని పిలిచాడు. వీళ్ళిద్దరినీ ఇప్పుడు మహానది దగ్గర గొప్ప ఉత్సవం జరుగుతోంది, ఆ ఉత్సవానికి తీసుకెళ్ళి వీళ్ళని బలిస్తాను, బలిచ్చే ముందు ఈ నరులిద్దరికీ స్నానం జరగాలి. ఒకటవ ప్రాకారం ముందర దివ్యమైనటువంటి కొలను ఉంది, ఆ కొలను నుండి నువ్వు బంగారు కుంభంతో నీళ్లు తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ స్నానం చేయించు. వీళ్ళు మూర్ఛయందున్నారు, నీళ్లు మీద పడినా పైకి లేవరు, నేను అటువంటి ఓషధులు పిండాను కాబట్టి నువ్వు నీళ్లు పోయి వీళ్ళని మహానదీ తీరానికి తీసుకెళ్ళి బలిస్తానన్నాడు. ఆమె సంకెళ్ళు వేయబడి ఉంది. ఆమె ఎంతో బాధపడుతూ ఇంతటి ధర్మాత్ములైనటువంటి రామలక్ష్మణులకు ఇటువంటి కీడు తలపెట్టాడే అని, స్వామి హనుమ ఉండగా వీళ్ళకి ఇటువంటి ఉపద్రవం ఎందుకు జరుగుతుంది, హనుమ ఎక్కడ ఉన్నారు, ఎందుకు రాలేదు, ఎందుకు రక్షించట్లేదు, ఆయనకి తెలియదా అని ఆలోచిస్తూ హనుమని స్తోత్రం చేస్తూ ఆవిడ నడిచి వెడుతోంది. వెడుతుండగా ఇక్కడ హనుమ నిలబడి ఉన్నారు. విభీషణుడే వచ్చి వెళ్ళాడు అనుకుంటున్నారు. మళ్ళీ విభీషణుడు వచ్చాడు. ఆ వచ్చినవాడు అసలు విభీషణుడు. వచ్చి, హనుమ బాగా చీకటి పడింది, రాక్షసులు తిరిగేటటువంటి సమయం, మాయావులు, తస్మాత్ జాగ్రత్త అవసుమా, లోపల ఉన్న రామలక్ష్మణుల్ని ఒక్కసారి దర్శనం చేసి వస్తాను, క్షేమంగా ఉన్నారో లేదో నా ఆరాటం నాదన్నాడు.
ఆయన అన్నారు ఇప్పుడే కదా దర్శనం చేశావు మళ్ళీ దర్శనానికి వెడతానంటే ఏమిటన్నారు నేను వచ్చానా దర్శనానికి నేను రాలేదన్నాడు విభీషణుడు ఏదో ఉపద్రవం జరిగిందని విభీషణుడిని తీసుకుని లోపలికి వెళ్ళారు వెడితే అప్పటికే రామలక్ష్మణులు అపహరింపబడ్డారు ఎవరు అపహరించారు ఎలా అని ఆలోచన చేశారు అప్పుడు విభీషణుడు చెప్పాడు ఇది మైరావణుడి పని మహామాయావి మైరావణుని యొక్క పాతాళ లంకకు వెళ్ళడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి విశాలమైనటువంటి సొరంగ మార్గం అందులో బయలుదేరి వెడితే అనేక మంది రాక్షసులు కనపడతారు వాళ్లతో యుద్ధం చేసి పాతాళ లంకకి చేరడానికి చాలా సమయం పడుతుంది ఈ లోపల రామలక్ష్మణులకు ఉపద్రవం రావచ్చు రెండవది రావణాసురుని యొక్క అంతఃపురంలోంచి మార్గం ఉంది అది తామరనాళం ఎలా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది అందులోంచి సూక్ష్మరూపుడవై వెళ్ళాలి వెళ్ళిన తరువాత పాతాళ లంక యొక్క బహిప్రదేశానికి చేరుకుంటావు అక్కడ మొదటి ప్రాకారాన్ని దాటడం చాలా చాలా కష్టం అసలు ప్రాకార ప్రవేశం చెయ్యలేరు అటువంటి ఏర్పాట్లున్నాయని నేను విన్నాను అక్కడ వరకే నాకు తెలుసు అక్కడ ఏ పాటిని అలికిడి తెలిసినా ఏకకాలమునందు కోట్ల మంది రాక్షసులు వచ్చి మీద పడిపోతారు జాగరూకుడవై వెంటనే బయలుదేరమన్నారు మహానుభావుడు స్వామి హనుమ వెంటనే రామలక్ష్మణుల యందు ఉన్న భక్తి చేత ఆ నాళ మార్గం గుండా బయలుదేరి లోపలికి వెళ్ళారు వెళ్ళేటప్పటికి తిన్నగా ఈ జలాశయం దగ్గరికి వెళ్ళారు అక్కడ ఏడుస్తూ దుర్దండి కనపడింది దుర్దండి అంటే మళ్ళీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ఆవిడ మైరావణుని యొక్క చెల్లెలు అక్కడ ఒక పెద్ద శమి వృక్షం ఉంది లంకాపట్టణంలో అయితే శిశుపా వృక్షం ఇక్కడ శమీవృక్షం మీదకెక్కి కూర్చున్నారు కూర్చుని ఈమె ఎందుకు ఏడుస్తోంది అని పరిశీలించారు ఆమె వెక్కుతూ పైకి అంటోంది హనుమ ఏమయ్యారో హనుమ ఎక్కడున్నారో హనుమ ఉంటే రామలక్ష్మణులకి ఇటువంటి కీడు ఏర్పడదే అని వెంటనే వచ్చి అమ్మా నువ్వెవరు స్వాంతన పొందు నిజం చెప్పన్నారు మైరావణుడే మాయావేషంలో వచ్చాడేమోనని దుర్దండి భయపడింది కానీ హనుమ పలికినటువంటి స్వాంతన వచనముల చేత ఊరట పొందినటువంటి దుర్దండి తాను రామలక్ష్మణులకు నీటిని పట్టికెడుతున్నటువంటి విషయాన్ని స్నానం చేయించిన తరువాత మైరావణుడు వాళ్ళిద్దరినీ మహానదీ తీరానికి తీసుకెళ్లి బలివ్వాలనుకుంటున్నటువంటి విశేషాన్ని చెప్పింది నన్ను ఎలాగైనా మైరావణుడు ఉన్న అంతఃపుర ప్రాంతంలోకి ప్రవేశపెట్టగలవా అని అడిగారు ఇక్కడ ఒక విశేషం ఉంది అసలు మొదటి ప్రాకారంలోకి పట్టణంలోకి ప్రవేశం చెయ్యాలి అంటే ఒక బిలమార్గం ఉంటుంది ఆ బిలంలోంచి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఆ రంధ్రంలో దూరి వెళ్ళగానే ఒక త్రాసు ఒకటి ఉంటుంది త్రాసుకి రెండు తక్కెళ్ళు ఉంటాయి ఈ రెండు తక్కెళ్లలో ఏదో ఒక తక్కెడ మీద నుంచి నడిచి వెళ్ళాలి అది మైరావణుడు పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేసి పొందినటువంటి త్రాసు ఎవరైనా లోపలికి వెళుతున్నప్పుడు ఎంత సూక్ష్మరూపంతో వెళుతుండనివ్వండి వాడు మైరావణుడి మిత్రుడైతే త్రాసు అలాగే నిలబడుతుంది సమంగా రెండు తక్కెళ్ళును ఒకవేళ ఎవరైనా శత్రువు వెడుతూ ఉంటే వెంటనే ఒకవైపు ఉన్నటువంటి తక్కెడ కిందకి దిగి రెండవది పైకి లేస్తుంది పిడుగులు పడిన ధ్వని ప్రమాద ఘంటికలు మోగుతాయి ఆ పాతాళ లంకంతా రాక్షసులందరూ విచ్చుకత్తులు పట్టుకుని త్రాసు దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి ఎలా మిమ్మల్ని తీసుకెళ్దామని అడిగింది నేను ఈ జమ్మి ఆకంత రూపాన్ని పొందుతాను మీరు శమీ వృక్షాన్ని చూసి ఉంటారు శారదా నవరాత్రుల్లో విజయదశమి నాడు శమీ పూజ అని చేస్తాం చాలా చిన్న ఆకు ఉంటుంది అంత సూక్ష్మరూపాన్ని పొంది ఆమె పట్టుకున్నటువంటి జలకలశలోకి ప్రవేశించి దాని అంచు పుట్టు కూర్చున్నారు అది ఆయన అనుగ్రహ విశేషం మహానుభావుడు ఏ రూపాన్నైనా ధరిస్తారు కామరూపి ఆ జలకలశ పట్టుకుని ఆ దుర్దండి ఆ బిలంలోంచి ప్రవేశించి తక్కెట మీద అడుగుపెట్టింది అది పరమశివానుగ్రహంతో వచ్చిన త్రాసు మైరావణునికి విరోధి అయినటువంటి హనుమ ప్రవేశిస్తున్నారని త్రాసుకి తెలిసిపోయింది అది వెంటనే రెండవ పక్క తక్కెట దిగిపోయి పిడుగులు పడిన చప్పుడొచ్చి భయంకరమైన గంటలు మోగాయి ప్రమాద ఘంటికలు వెంటనే రాక్షసులు వచ్చి మీద పడిపోయారు హనుమ పరమ భయంకరమైనటువంటి రూపాన్ని పొంది రాక్షసులందరినీ మర్దించారు ఆయనకి అది పెద్ద విశేషం కాదు అరిచేత్తో కొట్టి చంపేస్తారు అమిత్రాణం భయకరో అందుకే కదా జయమంత్రంతో చెప్తారు జయమంత్రంలో అంటారు పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యచ మైథిలీం అంటారు నేను రాళ్ళు విసిరి చంపుతాను
నా అరికాళ్లతో తొక్కి చంపుతాను, అరిచేతులతో మర్దించి చంపుతాను, మోచేతులతో పొడిచి చంపుతాను, నా కోరలతో కురికి చంపుతాను, శిరస్సుతో కుమ్మి చంపుతాను, శిలాభిస్తు ప్రహరత నాకు రాళ్ళు పెట్టి కొట్టి చంపుతాను, పర్వత శిఖరములను ఊడదీసి విసురుతా, చెట్లు పెకలించి విసురుతా, నాకు ఆయుధం అక్కర్లే. అంతటి మహాతేజోమూర్తి. కాబట్టి ఆయన ఈ రాక్షసులందరినీ సంహరించారు. కానీ ఎక్కడి నుంచో ఒక మహావీరుడు వచ్చాడు. ఇద్దరి మధ్య అరివీర భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఎంత యుద్ధం చేసినా స్వామి హనుమ అవతల యుద్ధానికి వచ్చినటువంటి వీరుణ్ణి మట్టు పెట్టలేకపోయారు. ఆఖరికి హనుమ అంతటి వారు బడలిపోయారు. అంత బడలిపోయి ఆశ్చర్యపోయారు, ఇంత శక్తి కలిగినటువంటి వాడు ఎలా తయారయ్యాడు అసలు. పైగా ఇతన్ని చూస్తే నాకేదో అవ్యాజమైన ప్రేమ కలుగుతోంది. ఇంతటి మహావీరుడు అని నాకు కోపం రావట్లేదు, చంపేద్దామన్న తీవ్రమైన ఇచ్ఛ కలగట్లా, ఏదో ఉందని ఒక్కసారి ఆగి, అసలు నువ్వెవరు, నాతో ఇంతసేపు నిలబడి పోరు సాగించగలిగావు, నీ గాథ ఏమిటి చెప్పమన్నారు. అంటే ఆయన తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనకొకప్పుడు ఒక గంధర్వకాంత ఉండేది. ఆమె మతంగ మహర్షి చేత వేరొక కారణానికి శపింపబడి ఒక పెద్ద చాపగా మారి దక్షిణ సముద్రంలో ఉండేది. ఆమెకి శాపావకాశం ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు పోతుంది ఆ శాపం అనే ఆమె మతంగ మహర్షిని ప్రార్థించింది. హనుమ ఎప్పుడైనా అలసట పొందితే, అలసట పొందినటువంటి హనుమ ఒంటి నుండి చెమట పుడితే, ఆ చెమట ఆయన ఇలా తీసి పక్కన పడేస్తే, ఆ చెమట నువ్వు మింగితే, చెమట వలన నీకు కొడుకు పుడితే నీకు శాపం పోతుంది. కానీ నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు దృష్టినిస్తున్నాను, అది పోదు. గతంలో ఏం జరిగిందో, ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో నీకు తెలుస్తుంది, నీకు ఆ శక్తినిచ్చాను, వెళ్ళమన్నారు మతంగ మహర్షి. అన్నీ రామకార్యం కోసం వచ్చినవే, మహర్షుల యొక్క ఏర్పాటు అంత చాకచక్యంగా. ఆమె దీర్ఘదీహి అన్న పేరుతో పెద్ద చాపయ్యి దక్షిణ సముద్రంలో ఉంది. స్వామి హనుమ సేతుబంధనం జరుగుతున్న సమయంలో అలసట పొందారు, పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చి సముద్రంలో వేస్తున్నారు. చెమట పట్టదండి మరి, చెమట పట్టి ఆయన నుదుటికి ఉన్న చెమటని ఇలా తీసి ఇలా అన్నారు. ఇలా అన్నప్పుడు దులపబడినటువంటి ఆ చెమట బిందువుల్ని దీర్ఘదేహి అయినటువంటి గంధర్వకాంత చాప రూపంలో ఉన్నది పెద్ద నోరు తెరిచి పట్టుకుని గుటుక్కుని మింగింది. అది మహర్షి యొక్క మాట, అది ఉత్తినే పోవడానికి వీల్లేదు, అలా పుడతారా అండి అంటే అది సామాన్య విశేషం. యోగి నోటి వెంట వచ్చిన మాట అబద్ధం అవడానికి వీల్లేదు, అది సత్యమై తీరాలి, ఈశ్వరుడు సత్యం చేస్తాడు. అందువల్ల ఆమె గర్భిణి అయింది. లోపల పిల్లవాడు పెరిగాడు. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఆమెకి శాప విమోచనం అయిపోయింది. ఆమె ఆ పిల్లవాడికి మత్స్యవల్లభుడు అని పేరు పెట్టింది. నాయనా, నువ్వు హనుమ యొక్క కుమారుడివి, నేను గంధర్వకాంతని, శాపం చేత ఇలా వచ్చాను, నువ్వు పరమ దుర్మార్గుడైనటువంటి మైరావణుణ్ణి సేవిస్తుండు, దానివలన నీకు ఒక ప్రయోజనం కలుగుతుంది, నీ తండ్రి దర్శనమవుతుంది, ఒకనొకనాడు నీ తండ్రికి ఉపకారం చెయ్యగలుగుతావు, ఆయన అత్యంత ఒత్తిడిలో వస్తాడు, వచ్చినప్పుడు నువ్వు ఉపకారం చేస్తావు, అక్కడ ఉండమంది, అందుకని నా పేరు మత్స్యవల్లభుడు, నేను హనుమ యొక్క కుమారుణ్ణి, అందుకని నన్ను మట్టు పెట్టడం అంత తేలిక కాదు, మా తండ్రి గారి యొక్క వైభవన్నది. హనుమ చూసి పరమ సంతోషంతో వెళ్ళి పుత్రగాత్ర పరిష్వంగం కొడుకుని కౌగలించుకుని మురిసిపోయి, నాయనా నిన్ను చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది, నేనే హనుమని, నువ్వు నా కుమారుడవు, నీ యందు అపారమైన ప్రీతి పొందాను అంటే తండ్రి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, నాన్నగారు నేను మీకు ఎలా ఉపయోగపడగలనని అడిగాడు. మైరావణుని యొక్క అంతఃపురాన్ని చూపించమన్నారు. అంతఃపురాన్ని చూపించాడు. ఇక నువ్వు వెళ్ళిపోమ్మని ఆ మైరావణుడితో యుద్ధం చేసి స్వామి హనుమ ఆ మైరావణుణ్ణి మట్టు పెట్టారు. మట్టు పెట్టడం అంత తేలికగా ఏమైపోలేదు, ఎందుకంటే ఇద్దరి మధ్య ప్రచండమైన యుద్ధం జరిగింది. ఆయన తన దంతములతో మైరావణుడి యొక్క కంఠాన్ని కొరికేసి గోళ్లతో శరీరాన్ని ఖండ ఖండములుగా చీల్చి పక్కన పారేసినా మళ్ళీ వాడు వచ్చి యుద్ధం చేసేవాడు. అసలు ఎలా మరణిస్తాడు ఈ మైరావణుడు? ఏం చేసినా మళ్ళీ బ్రతుకుతున్నాడు. తెల్లబోయారు హనుమ. అప్పుడు దుర్దండి చెప్పింది, శరీరాన్ని ఎంత హింస పెట్టినా మరణించాడు. ఆయన మరణించాలి అంటే ఒకే ఒక్క కారణానికి మరణిస్తాడు.
అదిగో మీరు యుద్ధం చేస్తున్న చోట మధ్యలో ఒక రాయి ఉంది, ఆ రాతిని హనుమ మీరు మీ కాలుతో తన్నండి, ఆ కింద చిన్న బిల ఉంది, ఆ బిలంలోంచి 5 తుమ్మెదలు పైకొస్తాయి, ఇతని పంచప్రాణాలు తుమ్మెదల్లో ఉన్నాయి, అవి ఎగురుతున్నంతకాలం ఇతను మరణించడు, ఆ 5 తుమ్మెదల్ని మీ పాదంతో నొక్కేయండి, నొక్కేస్తే ఇతని పంచప్రాణములు పోయి శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. వెంటనే ఏడ్చాడు మైరావణుడు, చిల్లలా నా తోడబుట్టిన దానివి, నా ప్రాణాలు ఎక్కడున్నాయో చెప్పేస్తావా హనుమకని, ఇవి నువ్వు ధర్మం తప్పలా, ధర్మాత్ముడు భక్తితత్పరుడు అయి ఈ రాజ్యమును పరిపాలించవలసినటువంటి నా కుమారుణ్ణి తీసుకెళ్ళి నిష్కారణంగా నిర్బంధించి నన్ను నిర్బంధించి నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ ఇవాళ మమ్మల్ని ఇంత కష్టపెట్టినటువంటి వాడివి, నువ్వు మరణించవలసినటువంటి అవసరం కూడా ఉంది, అందుకే మీ ప్రాణములు ఎక్కడున్నాయో చెప్పానని. ఇక తను మరణిస్తానని తెలిసిపోయింది మైరావణుడికి. ఆ కాలితో అక్కడ ఉన్న రాతిని తన్నారు స్వామి హనుమ, ఆ బిలంలోంచి 5 తుమ్మెదలు పైకొచ్చాయి, వెంటనే తన పాదంతో 5టిని నలిపేశారు. పంచప్రాణములు పోయిన కారణం చేత విగత జీవుడై ఆ మైరావణుడు నేల మీద పడిపోయాడు. పడిపోయిన తరువాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నీలమేఘుడికి, దుర్దండి యొక్క కుమారుడికి పాతాళ లంకా పట్టాభిషేకం చేసి రామలక్ష్మణులిద్దరినీ కూడా తీసుకుని మళ్ళీ లంకా పట్టణానికి చేరుకున్నారు. చేరుకున్న కారణం చేత రామరావణ యుద్ధమై చిట్ట చివర రావణాసురుడు మడిసిపోయాడు. అదిగో మైరావణుణ్ణి మర్దించి పరమ సంతోషంగా, నేను రామకార్యాన్ని చెయ్యగలిగాను, నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది, విభీషణుడు అనుకుని మైరావణుణ్ణి లోపలికి పంపాను, రామలక్ష్మణుల్ని అపహరించాడు, మళ్ళీ నేను ఆ దోషం దిద్దుకుని రామలక్ష్మణుల్ని రక్షించగలిగాను అన్న పరమ సంతోషంతో ఉన్నటువంటి రూపాన్ని ఆయన పాతాళ భేదనం చేసి పైకొచ్చి విలిచినటువంటి మూర్తియే నైమిషారణ్యంలో ఉన్నటువంటి హనుమ. హనుమాన్ గాడి అని చెప్పి క్షేత్రం ఉన్నదే, అక్కడ ఉన్న స్వయంభూమూర్తి పెద్ద హనుమ ఉంటారు, ఆ హనుమ స్వయంగా మైరావణుణ్ణి మర్దించి పైకొచ్చినటువంటి స్వామి. ఈ మధ్యకాలంలో మనందరం నైమిషారణ్యం యాత్రకు వెళ్ళినప్పుడు ఆ హనుమాన్ గాడిలోనే ఉండి ఆ క్షేత్రంలోనే స్వామి హనుమ పాదాల చింతన కూర్చుని మనం ఒకరోజున రామనామ సంకీర్తనం చేసి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కటాక్షించాడు. ఆ స్వామి యందు ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది, మూర్తిని ఇలా ముట్టుకుంటే, ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుని ముట్టుకుంటే నిజంగా ఎవరినో మనిషిని ముట్టుకున్నట్టే ఉంటుంది, కానీ అలా అంగీకరించరు, అలా ఏం ముట్టుకోనివ్వరు. అది దేవస్థానానికి సంబంధించిన వాళ్ళే ప్రతిరోజు సింధూరాన్ని అలదుతారు, మరి ఎందుకు పిలిచారో నాకు తెలియదు, కానీ అది స్వామి అనుగ్రహ విశేషమో ఏమో. నేను అక్కడ కూర్చుని ఉండగా అకస్మాత్తుగా నన్ను పిలిచి సింధూర పాత్ర ఇచ్చి మీరు కూడా ఇవాళ స్వామికి సింధూరం రాయండి అన్నారు. ఆ రోజున హనుమాన్ గాడిలో స్వామి శరీరానికి సింధూరం రాస్తూ ఉంటే నేను అనుభవించినటువంటి ఆ స్పర్శ సుఖం నా జీవితంలో నేను ఎన్నడూ మరిచిపోలేనటువంటి అనుభూతి. అంత అద్భుతమూర్తి, అంతటి మంగళప్రదుడు. హనుమ యొక్క క్షేత్రాలలో తప్పకుండా దర్శనం చెయ్యవలసిన క్షేత్రాలు 13ని చెప్తారు. 13టిలో ఒక మహాద్భుత క్షేత్రం నైమిషారణ్యంలో ఉన్నటువంటి స్వామి హనుమ. అంత గొప్ప క్షేత్రంలో మనం ఆ స్వామిని దర్శించి అక్కడ రామనామ గానం చేసి రాగలగడం ఆ రామచంద్రమూర్తి యొక్క, సీతమ్మ యొక్క, స్వామి హనుమ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. కాబట్టి హనుమ ఎక్కడ ధర్మతత్పరులైన వారు ఉంటారో అక్కడక్కడ ఆయన అనుగ్రహ ప్రచోదనం ఉంటుంది. దుర్దండి ప్రార్థన చేసిందని వెళ్ళారా, దుర్దండి యొక్క కుమారుడైనటువంటి ఆ నీలమేఘుడు ప్రార్థన చేశాడని వెళ్ళారా, మైరావణుడు రామలక్ష్మణుల్ని అపహరించడం యథార్థానికి వాళ్ళు రక్షింపబడడానికి హనుమ అక్కడికి వెళ్ళి మైరావణుణ్ణి మర్దించాలి, అది జరగాలి అంటే దానికి ఏదో ఒక సన్నివేశం జరగాలి, అందుకు రామలక్ష్మణుల్ని అపహరించగలిగాడు తప్ప వేరొకలా సాధ్యమా? ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ స్వామి హనుమ ఉంటారు. మీరు రామాయణంలో ఒక పెద్ద చమత్కారాన్ని చూసుంటారు, వీటిని ప్రార్థనా శ్లోకాలుగా చెప్తారు హనుమ విషయంలో. గోష్పదీకృతమారాసింహశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం,
రామాయణ మహామాలా రత్నం మాల అంటాం. మాల అంటే ఇదిగో ఇప్పుడేదో నాకు మెళ్ళలో ఈ పుష్పమాల వేశారు. ఈ పుష్పమాల శోభస్కరంగా ఉంది. ఎందుకని అంటే ఇటువైపు నుంచి దండ, ఇటువైపు నుంచి దండ కట్టి మధ్యలో దీనికి ఈ పూల యొక్క మాలని మధ్యలో ఒక గుచ్ఛాన్ని అమర్చారు. ఇది రెండు వైపుల నుంచి వచ్చినటువంటి మాల కలుసుకున్న చోట శోభస్కరంగా సౌందర్యవంతంగా చేస్తుంది. అలా రామాయణము అనబడేటటువంటి మాల ఎక్కడ కలుసుకుందో అక్కడ హనుమ దాన్ని శోభస్కరం చేసేటటువంటి రత్నం. అది లేకపోతే ఆ మాలకు అందమే లేదు. మీరు ఎప్పుడైనా రామాయణం విషయంలో ఒక విశేషాన్ని గమనించండి, మహాత్ములు అని రామాయణంలో కీర్తింపబడడం సాధారణంగా ఎక్కడ అన్వయం అయిపోతుందంటే సీతారాములిద్దరికీ కూడా సంబంధించిన వారై సీతారాముల యొక్క హృదయాన్ని చూరగొన్నవారై సీతారాములు ఇద్దరి యొక్క బాహ్యంలో రామాయణంలో నరులుగా వచ్చారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని తీర్చడంలోనో వాళ్ళిద్దరినీ కలపడంలోనో వాళ్ళిద్దరికీ మనశ్శాంతిని ఇవ్వడంలోనో ఎవరు రామాయణంలో ప్రధానమైనటువంటి స్థితిలో నిలబడ్డారో వాళ్ళు మహాత్ములుగా రామాయణంలో కీర్తింపబడతారు. మీరు గమనించండి, మొట్టమొదటి వ్యక్తి విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు శ్రీరామాయణంలో బాలకాండ ఒక్క దాంట్లోనే కనపడతారు. ఒక్క బాలకాండలోనే కనపడినప్పటికీ విశ్వామిత్రుడు అసలు సీతారాములు ఇద్దరినీ కలిపాడు. సీతా కళ్యాణం చేసినది ఎవరు అంటే విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడే రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా మిథిలానగరానికి తీసుకెళ్ళాడు, శివధనుర్భంగం చేయించాడు. విశ్వామిత్రుడి కారణంగానే సీతమ్మ రాముడి పక్కకెళ్ళింది, రాముడు సీతమ్మ పక్కకు వచ్చాడు. సీతారామ కళ్యాణం జరగడానికి కారకుడైన వాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు రామాయణంలో మహాత్ముడై శాశ్వతమైనటువంటి కీర్తి గణించుకున్నాడు. రెండవ వారు సీతారాములు ఎడబాటు పొందినప్పుడు మళ్ళీ సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త తెచ్చి రామచంద్రమూర్తికి చెప్పి, రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త సీతమ్మ తల్లికి చెప్పి సీతారాముల యొక్క మనశ్శాంతికి కారకుడై మళ్ళీ సీతారాములు కలుసుకోవడానికి ప్రధానమైన వ్యక్తిగా శోభించినటువంటి వారు స్వామి హనుమ. అందుకే ఎప్పటికీ హనుమ మహాత్ముడుగా జగద్రక్షకుడుగా నిలబడిపోయారు. మూడవ వారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన అంతా చేయడం ఒకెత్తు, రామాయణంలో ఆయన కూడా ఒక వ్యక్తి, పాత్ర అనకూడదు. పాత్ర అంటే కాల్పనిక సాహిత్యం అయితే అది ఏదో కల్పించి రచించిన గ్రంథమైతే అందులో కల్పించి కూర్చబడినటువంటి ఒక వ్యక్తిని పాత్ర అంటారు. అది ఊహ చేత నిర్మింపబడింది తప్ప నిజంగా ఉన్నాడని కాదు. కానీ శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి వ్యక్తి పాత్ర కారు, ఊహాజనితం కాదు. యథార్థంగా వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక వ్యక్తిగా ప్రవర్తించారు. ఆయన ధర్మానికి కట్టుబడినటువంటి రామచంద్రమూర్తి సీతమ్మని అరణ్యములకు పంపించవలసిన సందర్భం ఏర్పడితే సీతమ్మని తన ఆశ్రమంలో ఉంచుకొని ఆమెకి కలిగినటువంటి కుమారులకు నామకరణం చేసి వాళ్ళకి అస్త్రవిద్య నేర్పించి రామాయణాన్ని వీణ మీద పాడి గానం చెయ్యడం వాల్మీకి మహర్షియే లవకుశులకు ఉపదేశం చేశారు. మళ్ళీ చిట్ట చివర సీతమ్మ తల్లి యొక్క అవతార పరిసమాప్తికి పూర్వం సీతారాములిద్దరూ కలుసుకోవడానికి కారకులైనటువంటి వారు వాల్మీకి మహర్షి. అందుకే ఎక్కడెక్కడ రామాయణంలో సీతారాములిద్దరినీ కలపడంలో ప్రధానమైనటువంటి వారై ఉంటారో, సీతారాముల ఇద్దరి యొక్క మనశ్శాంతికి కారకమైన వారై ఉంటారో అటువంటి వారు మహాత్ములై కీర్తింపబడతారు. స్వామి హనుమ అంత అద్భుతమైనటువంటి స్థితిలో రామాయణంలో సీతారాముల్ని కలిపారు. ఒకనకొకప్పుడు అసలు ఈ రామాయణం ఏమైపోతుంది, ఎలా పూర్తవుతుంది అన్న అనుమానం ఉన్న చోట ఆయన ఒక మహారత్నమై రెండవ వైపు రామాయణాన్ని తీసుకెళ్ళి కలిపారు, మహామాలగా మార్చారు. అందుకే రాముడు బయలుదేరాడు, అరణ్యవాసంలో వెతుక్కుంటూ వెడుతున్నాడు. అరణ్యకాండలో ఎక్కడా సీతమ్మ కనపడలేదు. కానీ సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి సంధి కుదిరేటట్టుగా ప్రధానమైనటువంటి స్థితిలో ప్రవర్తించి వారిద్దరికీ సంధి చేసినటువంటి వారు స్వామి హనుమ.
ఆ కారణం చేత తన ప్రభువైనటువంటి సుగ్రీవుడికి ఉపశాంతి కలిగి రాజ్యం కలిగింది. అలాగే రామచంద్రమూర్తికి సీతమ్మ యొక్క జాడ తెలుసుకునేటటువంటి అవకాశం కలిగింది. ఆ హనుమ అనబడేటటువంటి వ్యక్తి లేకపోతే అసలు రామాయణం ఏమైపోతుంది అన్నదాన్ని నిర్ణయించడం కూడా కష్టం. అందుకే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం, ఆయన ఉపకారం చెయ్యడానికి ఇది కారణము అని చెప్పవలసి వస్తే ఒక్కటే కారణం. ఏమిటి ఆ కారణము అంటే కేవలము భక్తి. భక్తి యొక్క మాట విస్తృతి పొందినప్పుడు ధర్మము, ఎక్కడ ధర్మమునందు అనురక్తి ఉంటుందో అక్కడక్కడ స్వామి హనుమ యొక్క కటాక్షం ఉంటుంది. అందుకే భగవంతుడు చెప్పిన మాట వేదం, వేదంలో చెప్పబడినది ధర్మం. భక్తి అంటే ఏదో తులసిమాల తీసుకొచ్చి స్వామికి అలంకారం చేయడం భక్తి అనిపించుకోదు. ఆ అలంకారం చేయడానికి కూడా సమయం సందర్భం ఉంటాయి. ఉపన్యాసం మధ్యలో స్వామివారి దగ్గరికి వెళ్ళి అలంకారాలు చేయడాలి అవి చేయరు. చేస్తే ముందు చేయాలి లేకపోతే చివర చేయాలి. అలంకారం చెయ్యడం భక్తి కాదు, సందర్భాన్ని చూసి ప్రవర్తించడం భక్తి. రెండు, వేదం చెప్పినట్టు బ్రతకడం భక్తి. వేదము ఈశ్వర ప్రోక్తం, ఈశ్వరుడు ఇలా బ్రతకండి అని చెప్పాడు, ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడం భక్తి. అలా బ్రతకడానికే ధర్మ మార్గంలో ఉన్నాడు అని పిలుస్తారు. ఈశ్వరుడు ఏది చెప్పాడో అది ధర్మమైతే ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో వాడు ధార్మికుడు. ఆ ధార్మికుడికి ప్రత్యేకమైన ఉపాసన అక్కర్లేదు. ధర్మాన్ని పట్టుకున్న కారణం చేత స్వామి హనుమ యొక్క అనుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. వాయుపుత్రుడు స్వామి హనుమ. వాయుపుత్రుడు యథార్థమునకు హనుమ ఒక్కరే కాదు, భీమసేనుడు కూడా వాయుపుత్రుడే. భీమసేనుడు వాయుపుత్రుడైనా హనుమకి ఎంత బలపరాక్రమములున్నాయో, ఎంత బుద్ధి వైభవమున్నదో, అంత బుద్ధి వైభవము అంత బలపరాక్రమములు భీముడికి ఉన్నాయి అని చెప్పడం సాధ్యం కాదు. రెండు, వాయుపుత్రుడైనటువంటి భీముడికి ఉపాసన లేదు. భీముడికి గుడి కట్టడం కానీ, భీముడికి అష్టోత్తరం కానీ, భీముడికి ఉపాసన కానీ, భీముడి మీద స్తోత్రాలు కానీ ఉండవు. కానీ వాయుపుత్రుడైనటువంటి హనుమకి మాత్రం ఉపాసన ఉంది. సర్వకాలముల యందు ఆయన్ని స్తోత్రం చేసి ఆయన్ని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యడం అనేది లోకంలో ఉంది. ఎందుకని ఉంది అంటే కేవలము వాయుపుత్రుడైన కారణం చేత అంత బలవంతుడు కాడు. ఆయన తన నడవడి చేత అసలు అవతార ప్రారంభమునందే దేవతలందరి యొక్క విశేషానుగ్రహము చేత, తన బుద్ధిబలము చేత, గురువు యొక్క కటాక్షము చేత, సీతారాముల అనుగ్రహ బలం చేత, తన భక్తి చేత, తన యొక్క ధర్మం చేత, తన యొక్క త్యాగము చేత అంత వైభవోపేతమైనటువంటి స్థితిని సంతరించుకున్నారు. అందుకే అడగవలసిన అవసరం లేకుండా ధర్మం ఎక్కడ నిలబడాలో అక్కడ హనుమ యొక్క రక్షణ ఉంటుంది. అందుకే ధర్మాత్ములైన వారి జోలికి, పరమ భక్తులైన వారి జోలికి వెళ్ళి వాళ్ళ మనసు కష్టపడి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారనుకోండి, ఆయన మనసు కష్టపడనంతకాలం పర్వాలేదు. ఆయన కన్నుల నీరు కారిందనుకోండి, హనుమ ఆయన సంగతి చూడడం మొదలుపెట్టిన నాడు ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకే హనుమ జోక్యం ఎందుకుంటుంది అంటే ధర్మం కోసం ఉంటుంది. మీకు నేను దీనికి ఒక ఉదాహరణ చూపిస్తాను. త్రేతాయుగంలో రామాయణం జరిగింది, ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ద్వాపర యుగంలో ఒకనొకప్పుడు పాండవులందరూ కూడా అరణ్యవాసం చేశారు. ఎందుకు అరణ్యవాసం చేశారు, ఎందుకు అజ్ఞాతవాసం చేశారు, ఈ విశేషాలన్నీ మీకు తెలిసున్నవి. వాళ్ళు అరణ్యవాసం చేస్తున్న రోజులలో 6 రోజులు బదరీ క్షేత్రంలో ఉన్నారు. 6 రోజులు బదరీ క్షేత్రంలో ఉన్నప్పుడు ఒక రోజున భీమసేనుడు ద్రౌపదీదేవితో కలిసి ఆ బదరీ క్షేత్రానికి కింద హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక చోట కూర్చుని ఉన్నాడు. శిలావేదిక మీద ఎక్కడ నుండో పెద్ద గాలి వేసింది. ఆ గాలికి ఒక పెద్ద తామర పువ్వు ఒకటి వచ్చి వాళ్ళ దగ్గర పడింది. కుతూహలంగా ద్రౌపదీదేవి ఆ తామర పువ్వుని పైకెత్తి చూసింది. అది 1000 రేకుల పద్మం, సహస్రపత్ర కమల. అందులోంచి విశేషమైన సువాసన వస్తోంది. ఆవిడంది, ఇటువంటి పుష్పాన్ని నేను ఇక పూర్వం చూడలేదు. ఎంత అద్భుతంగా ఉంది పువ్వు, ఎంత సౌకుమార్యంతో ఉంది, ఎంత గొప్ప సువాసనలు గుబాళిస్తోంది. ఇటువంటి పువ్వులు మరికొన్ని పువ్వులుంటే
నేను సంతోషిస్తాను, ఇటువంటి పువ్వులు మరికొన్ని నా కొరకు తెచ్చిపెట్టగలరా అని భీమసేనుణ్ణి అడిగింది. ఏదైనా సాధించడం అంటే మహాసంతోషం భీముడికి. ఆయన ఆ వేయి రేకుల తామర ఎటువైపు నుంచి వచ్చి పడిందో, ఆ గాలి ఎటువైపు నుంచి వచ్చిందో దానికి అభిముఖంగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ హిమవత్ పర్వత శృంగముల మీద ప్రయాణం చేస్తున్నాడు. కనపట్ట జంతువుల్ని తన చేతులతో మర్దిస్తున్నాడు. మంచి చల్లటి నీరు కలిగినటువంటి ఒక సరోవరం కనపడింది. అందులో దిగాడు, స్నానం చేశాడు. కనబడ్డ తీయటి పళ్ళన్నీ తింటున్నాడు. నడిచి వెడుతున్నాడు. ఆ వెడుతున్నప్పుడు కిన్నెరకాంతలు మొదలైనటువంటి వాళ్ళు ప్రచ్ఛన్న రూపాలతో గుహల్లో దాక్కుని భీమసేనుని యొక్క పౌరుష పరాక్రమాల్ని, ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ శరీరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ స్నానం చేసి బయలుదేరి వెడుతున్నటువంటి భీముడికి ఆ ప్రకృతి, ఆ వాతావరణం పులకింపచేసి లోపల కలిగినటువంటి సంతోషాన్ని పట్టలేక తన శంఖాన్ని తీసి పెద్దగా పూరించి సింహనాదం ఒకటి చేశాడు. చేసేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రాణుల గుండెలు బద్దలైపోయి నిద్రు కప్పుకున్నాయి. భీమసేనుడి శంఖనాదం, ఆయన సింహనాదం అంటే అలా ఉంటాయి. అదే సమయంలో అక్కడ గంధమాదన పర్వతం ఉంది. ఇప్పటికీ మీరు బదరి వెడుతుంటే చెప్తారు ఇదే గంధమాదన పర్వతం అని చెప్తారు. ఇప్పటికీ స్వామి హనుమ ఆ గంధమాదన పర్వతం మీదే ఉంటారు అని చెప్తారు పెద్దలు. పరాశర సంహిత కూడా అదే విషయాన్ని ధృవీకరించింది. మహాభారతం కూడా అరణ్యపురము అదే విషయాన్ని ధృవీకరించింది. నేనైతే ఏమంటానంటే ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమ ఉంటారు అని చెప్తాను. కాబట్టి ఆ గంధమాదన పర్వతం మీద విహరిస్తూ వెడుతున్నాడు. ఆ సౌగంధికా పుష్పం, ఆ వేయి తామర, వేయి రేకుల తామర పువ్వు ఎట్నుంచి వచ్చిందో ఆ చెట్టు వెతుకుతూ వెడుతున్నాడు. వెతుకుతుండగా అక్కడే పెద్ద కదలీవనం ఉంది. కదలీవనం అంటే అరటి తోట. అరటి తోటల్లో స్వామి హనుమ తిరుగుతూ ఉంటారు. ఆయనకి అది మిక్కిలి ప్రీతిపాత్రమైనటువంటి ప్రదేశం. ఆ అరటి తోటలో స్వామి హనుమని ఉపాసన చేసిన అరటి తోటలో హనుమ యొక్క మూర్తిని పెట్టి హనుమాన్ చాలీసా చదివిన హనుమ మీద, ఇందాక నేను మీకు ఆ మైరావణుని యొక్క ఉపాఖ్యానం చెప్పానే, అందులో ఆ నీలమేఘుడు అనబడేటటువంటి దుర్దండి కుమారుడు స్తోత్రం చేశాడు హనుమని. ఆ స్తోత్రాన్ని పఠించిన, హనుమకి సంబంధించినటువంటి దండకాన్ని చదివిన, హనుమని అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ పూజ చేసిన కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పళ్ళు ఉన్నాయి. నేను ఈ 5 రోజుల ఉపన్యాసంలోనూ వాటి గురించి మీతో మనవి చేస్తాను ప్రత్యేకంగా. ఆ పళ్ళు ఆయనకి నివేదన చేసిన అరటి తోటలో పూజ చేస్తే హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి వాటిని స్వీకరిస్తారు అని ప్రతీతి. ప్రతీతి ఏమి, యథార్థమే. ఒకప్పుడు గుంటూరులో శ్రీరామాయణం జరుగుతున్న రోజుల్లో ఒక పెద్ద అరటి తోటను ఒక దాన్ని తీసుకుని ఆ అరటి తోటలో అటువంటి పూజ చేస్తే, ఇప్పుడు నేను ఆ వివరాలు చెప్పడానికి సిద్ధంగా లేను కానీ అది ఎంత పరమ ప్రామాణికమైనటువంటి సత్యము అన్నది నిరూపణమే. హనుమ అరటి తోటలో పూజ చేస్తే వచ్చి స్వీకరిస్తారు, కదలీవనంలో తిరుగుతారు అని. ఇప్పటికీ మీకు కొన్ని కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, కొన్ని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలకు వెడితే హనుమ స్పర్శ స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికీ వెంకటాచలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఉంది. మెట్లు దిగి విడితే పెద్ద మామిడి చెట్లు, అరటి తోపులు కనపడతాయి. దాని మధ్యలో ఉంటుంది హనుమ యొక్క దేవాలయం. అటువంటి కదలీవనంలో ఒక పర్వత గుహలో పడుకుని ఉన్నారు. మళ్ళీ వెనక్కి భారతంలోకి రండి, అరణ్య పర్వంలోకి. భీమసేనుడు సౌగంధికా పుష్పాల కోసం వెడుతున్నాడు. పెద్ద సింహనాదం చేశాడు, శంఖనాదం చేశాడు. ప్రాణులన్నీ భీతిల్లేయి. అటువంటి సమయంలో అక్కడే పర్వత గుహలో పడుకునున్నారు హనుమ. ఆయన వెంటనే ఉలిక్కి పడి లేచారు. ఒక్కసారి ఆ చప్పుడు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఓ నా సోదరుడు, నా తమ్ముడు, వాయుపుత్రుడు భీమసేనుడు సౌగంధికా పుష్పాల కోసం వచ్చాడు. వచ్చి చల్లటి నీటిలో స్నానం చేశాడు, సేద తీరాడు, తీయటి పళ్ళు తిన్నాడు. ఆ సంతోషం లోపల అణుచుకోలేక పెద్ద సింహనాదం చేసి శంఖం పూరించాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆ భీమసేనుణ్ణి కలుస్తాను అని తిన్నగా వెళ్ళి భీమసేనుడు వెడుతున్నటువంటి దారికి అడ్డుగా ఒక వృద్ధవానర రూపంతో పడుకున్నాడు. వెళ్ళిపోతున్నటువంటి భీమసేనుడు చూశారు. అడ్డుగా ఎవరైనా పడుకునుంటే దాటి వెళ్ళకూడదు ధర్మశాస్త్రం. అందుకని ఆయన అన్నారు, ఓ వృద్ధవానరమా, నేను భీమసేనుణ్ణి నడిచి వెడుతున్నాను, వాయుపుత్రుణ్ణి, ధర్మరాజు సోదరుణ్ణి, ఏం అడ్డంగా పడుకుంటావు, లేచి పక్కకు పో,
నిన్ను దాటడం నాకు చేత కాదు అనుకుంటున్నావేమో, నిన్నేమిటి, నిన్ను ఈ శిఖరాన్ని కూడా లంఘిస్తాను, అంత శక్తివంతుణ్ణి, మర్యాద కోసం అడిగాను, పక్కకి తప్పుకోమన్నారు. అంటే హనుమ ఏమీ తెలియనటువంటి వారిలే అన్నారు, అబ్బా 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 చాలా గొప్పవాడవే, నన్ను లంఘిస్తావు, ఎదురుగుండా కనపడుతున్న గిరిని లంఘిస్తామే అన్నారు. మరి ఏమనుకుంటున్నావు, ఒకప్పుడు మా అన్నగారు హనుమ 100 యోజనముల సముద్రాన్ని లంఘించి వెళ్ళారు, అలా దాటగలను అన్నారు. అంటే ఆయన ఎప్పుడు రామనామం ఏ కారణంగానైనా వినపడుతుందా అని చూస్తుంటారు. ఏం చెప్పావు ఏం చెప్పావు ఏం చెప్పావు, మీ అన్నగారు హనుమ 100 యోజనముల సముద్రం దాటారా, ఎందుకు దాటాడయ్యేలాగా అన్నారు. అంటే మళ్ళీ రామకథ అంతా చెప్పారు ఒకసారి. దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి పెద్ద కొడుకు రామచంద్రమూర్తి, సీతమ్మ, అరణ్యవాసం, రావణాసురుడు, సీతాపహరణం, సుగ్రీవుడితో స్నేహం చెయ్యడం, దశ దిశలకి ఆ వానరులందరూ వెళ్ళడం, దక్షిణ దిక్కి హనుమ వెళ్ళడం, 100 యోజనముల సముద్రాన్ని దాటి శిశుపావనంలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి రావడం, సేతుబంధనం, రావణ సంహారం, సీతారాముల యొక్క పట్టాభిషేకం లఘువుగా చెప్పారు. చాలా సంతోషించారు. ఎలాగో అలా రామకథ చెవిన పడింది కదా, అది ఆయనకి పరమ సంతోషం. అన్నీ విని అన్నారు, అబ్బా మీ అన్నగారు హనుమ అంత బాగా లంఘనం చేశారే, నువ్వు కూడా అలా లంఘనం చేయగలవు, కానీ ఇంత చిన్న పనికి అంత పెద్ద లంఘనం ఎందుకయ్యా, వృద్ధుణ్ణి వానరుణ్ణి శరీరమా జర్జరీభూతమైపోయింది, రోగములా పొటమరించాయి, నా అంత నేను లేవలేను, అంత ఉద్ధతి ఎందుకు, కాస్త తీసి పక్కన పడుకోబెట్టి వెళ్ళిపోతే అయిపోలా అన్నారు. వెంటనే వృద్ధవానరం దీన్ని ఎత్తి పక్కన పెట్టడం ఎంత పెద్ద విశేషం అని మహాభారతంలో వర్ణిస్తారు. ఏపున 2 చేతులను ఇమ్మున పట్టి అమర్చి ఎత్తగా ఓపగా మొగ్గతిల్లబడి ఆయన ఘర్మజలార్ధ్రదేహుడై కాపురుషుండు వోలి నిజగర్వము తక్కి ఊరుకుండే చింతాపురుడై వృకోదరుండు తది తద్దయు లజ్జ నధోముఖంబుతోన్ అంటాడు. 2 చేతులతోటి ఆ వానరాన్ని ఇలా పట్టుకుని హుప్పనెత్తడానికి ప్రయత్నం చేశారు. ఏపున 2 చేతులను ఇమ్మున పట్టిన మర్చి ఎత్తగా ఇలా పైకి ఎత్తుదామని ఒక్కసారి హుప్పని ఇలా అనేటప్పటికీ ఆ వానరం పైకి లేవడం మాట దేవుడు ఎరుగు, ఓపగా మొగ్గతిల్లబడి ఆయన మీద బోర్లా పడిపోయారు. పడిపోయి ఘర్మజలార్ధ్రదేహుడై ఒళ్ళంతా చెమటలు పట్టేసింది, తడిసిపోయింది ఒళ్ళు, తడిసిపోయి కాపురుషుండు ఓలే నిజగర్వము దక్కి ఎణంగియుండే చింతాపరుడై మృకోదరుండు తద్దయులజ్జ నధోముఖంబుతోన్ ఆయన యొక్క గర్వమంతా అణిగిపోయింది భీమసేనుడికి. అణిగిపోయి ఏమిట్రా ఈ వానరం, దీన్ని ఎత్తలేకపోయాను సరికదా బోర్లా పడిపోయానని సిగ్గుపడిపోయి తలదించుకుని నిలబడి, అయ్యా నువ్వెవరో మహాత్ముడవు, సామాన్యుడివి కావు, నన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి మా అగ్రజులు హనుమయ్య లేకపోతే మహర్షుల దేవతల నాకు యథార్థం చెప్పండి అన్నారు. అప్పుడు స్వామి హనుమ, నేను నీ అగ్రజుణ్ణయ్యా, నేను హనుమని, నీ యొక్క శక్తిని పరిశీలనం చేద్దామని ఈ మాట అన్నాను అంటే ఎంతో సంతోషించి 2 చేతులు కైమోడ్చి నమస్కరించి, అయ్యా మీకు అన్ని విషయాలు తెలుసు, 4 యుగముల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, 4 యుగాలలో ధర్మ సంస్థాపన ఎలా జరిగిందో ఆయా యుగలక్షణములను చెప్పమని అడిగారు. అడిగితే సంగ్రహంగా 4 యుగాలు, 4 యుగాలలో శ్రీ మహావిష్ణువు స్వీకరించేటటువంటి అవతారాలు, వాటి యొక్క వర్ణములు, ఆ ధర్మ సంస్థాపన క్రమాన్ని మహానుభావుడైనటువంటి హనుమ ఉపదేశం చేశారు. చేసిన తరువాత భీమసేనుడు ఒక కోరిక కోరారు, అన్నగారు నాకొక్క కోరిక, ఆనాడు మీరు పరమ భయంకరమైనటువంటి రూపాన్ని చూపించారు రామరావణ సంగ్రామంలో, ఏది ఇంకొక్కసారి మీరు అటువంటి రూపాన్ని నాకు చూపించండి దర్శనం చేస్తానన్నారు. ఎప్పుడో జరిగిన రూపం ఇప్పుడు ఎందుకు లేవయ్యా, ఊరుకో అన్నారు. కాదు కాదు చూడవలసిందే, సరే చూపిస్తాను చూడమని. మేరుమందర శంఖాశౌభవౌ దీప్తానల ప్రభ, మేరు పర్వతం ఎలా ఉంటుందో అలా పెరిగిపోవడం మొదలుపెట్టారు. పెరిగిపోతే ఆయన రూపం దశ దిశలు నిండిపోయింది. నిండిపోతే ఇంతటి ధైర్యశాలు అయినటువంటి భీముడు గజ గజ ఉనికిపోయాడు. ఆ రూపాన్ని చూసి ఉనికిపోయి ఇక చూడలేక 2 చేతులతో కళ్ళు మూసేసుకుని అలా కళ్ళు మూసుకుని 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి, నేను చూడలేకపోతున్నాను ఈ రూపాన్ని,
నాకు భయం వేస్తోంది, ఉపసంహారం చేసేయండి అన్నాడు. అంటే ఉపసంహారం చేశారు. ఉపసంహారం చేసి మళ్ళీ వృద్ధవానరం ఎలా ఉంటుందో అలా కనపడ్డాడు. కనపడి ఇది నువ్వు చూపించమన్నావని చూపించినటువంటి రూపం, శత్రువీరులు ఎదురు నిలబడినప్పుడు దీనికి రెండింతలు పెరుగుతుంది నా శరీరం. అటువంటి రూపాన్ని చూడడమే సాధ్యం కాదు. అటువంటి రూపంతోనే తొడ కొట్టినా, నా తోక విదల్చినా, నా నోరు తెరిచినా, నా రెండు చేతులు పరిగలలా చాచినా, నా పాదములతో తొక్కినా, నన్ను ఎదుర్కొని నిలబడగలిగిన వాడు ఈ లోకంలో ఉండడు. ఎందుకయ్యా ఇన్ని ఇడుములు పడతారు? ఒక్క క్షణంలో హస్తినాపురానికి వెళ్ళి మీ శత్రువులైన ధార్తరాష్ట్రుడిని పీనుగు పెంటలు చేస్తాను, మీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. మేము పౌరుష పరాక్రమాలు ఉన్నవాళ్ళమే, మీ అండదండలుండగా మాకేమి లోటు స్వామి హనుమా, మీరు మాకు అన్నగారు కాబట్టి మీ ఆశీర్వచనం చాలు, మేము మా పరాక్రమంతో శత్రువుల్ని సంహరించి రాజ్యాన్ని చేపడతాం, మీ ఆశీర్వచనం మాకుంచండి అన్నారు. చాలా సంతోషించారు. మీ పౌరుష పరాక్రమాలు ఏమిటో చూడాలని నాకు కోరికగా ఉంది, మీరు శత్రువుల్ని సంహరిస్తున్నటువంటి వేళలో కాబట్టి. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతున్నప్పుడు ఒక్కసారి నన్ను స్మరించండి, నేను మీలో ప్రధాన వీరుడైనటువంటి అర్జునుడి యొక్క రథ పతాకం మీదకు వచ్చి కూర్చుంటాను, కూర్చుని మీరు చేసేటటువంటి యుద్ధాన్నంతటినీ పరిశీలిస్తానన్నారు. హనుమ మంగళప్రదుడు. హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ మంగళం జరుగుతుంది, హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ శుభం జరుగుతుంది, హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ఈశ్వరుడి యొక్క కృప ఉంటుంది. మహానుభావుడు వచ్చి అర్జునుడి యొక్క రథ పతాకం మీద కూర్చున్నారు కాబట్టే పాండవులు గెలవడానికి అవకాశం ఏర్పడడానికి ఉన్నటువంటి కారణాల్లో ఒక బలమైన కారణమైంది. అంతటి మహానుభావుడు భీమసేనుడు అడిగాడా, అయ్యా మీరు వచ్చి మా తమ్ముడు అర్జునుడి యొక్క రథ పతాకం మీద వేయించేసి ఉండండి అని? అడగలేదు. అడిగాడా మీరు మా శత్రువుల్ని పరిమార్చండి అని? అడగలేదు. అడగకుండా నేను వచ్చి అర్జునుడి యొక్క రథపతాకం మీద కూర్చుంటాను అన్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ ధర్మానురక్తి ఉంటుందో, ఎక్కడ ఈశ్వర భక్తి ఉంటుందో అక్కడక్కడ పిలవవలసినటువంటి అవసరం లేకుండా స్వామి హనుమ బయలుదేరి వస్తూ ఉంటారు. అసలు హనుమ లేకపోతే ఉపద్రవము గడవదు. నేను అందుకే మీతో మొట్టమొదట్లోనే మనవి చేయడానికి కారణం అదే. ప్రతిరోజు ఒక్కసారి సంధ్యాకాలంలో ఆకాశాన్ని దర్శనం చేసి నమస్కరించినటువంటి వాడికి ఉపద్రవములు తొలగి ఎలా మంగళాన్ని పొందుతాడో అలాగే ప్రతిరోజు ఒక్కసారి స్వామి హనుమ వంక చూసి నమస్కారం చేసినటువంటి వాడు ఉపద్రవముల నుండి గట్టెక్కుతాడు. అది ఎంత మహోపద్రవం అవనివ్వండి, గట్టెక్కడానికి స్వామి హనుమ కారణమవుతారు. ఆయన గట్టెక్కిస్తారు. ఆయన యొక్క శక్తి అటువంటిది. మీకు నేను రామాయణంలోంచే ఈ మాట అన్నందుకు ఒక సందర్భాన్ని నిరూపణం చేస్తాను. రామాయణంలో రామరావణ యుద్ధం అయిపోయింది, రావణాసురుడు మరణించాడు, సీతారాములకు పట్టాభిషేకం అయిపోయింది, రామచంద్రమూర్తి సంతోషంగా పరిపాలన చేస్తున్నారు. అగస్త్యాది మహర్షులు ఒకసారి అయోధ్యానగరానికి విజయం చేసి రామదర్శనాన్ని అపేక్షించారు. రాముడు వారిని లోపలికి ప్రవేశపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి ఉచితాసనముల మీద కూర్చోపెట్టి ఒక ప్రశ్న వేశాడు. రావణాసురుడు అంతటి అరివీర భయంకరుడు ఎలా కాగలిగాడు అని అడిగాడు. అడిగితే అగస్త్య మహర్షి ఒక మాట చెప్పారు, రామ నిజానికి రావణాసురుడు కాదు అంత శక్తివంతుడు, రావణాసురుడి కన్నా శక్తివంతుడు, రావణాసురుడి కన్నా కొన్ని కోట్ల రెట్ల ప్రమాదకారి పరమ భయంకరుడు ఇంద్రజిత్. ఆ ఇంద్రజిత్తు మరణించడం రామాయణంలో పెద్ద మలుపు. వాడు దైవవశం చేత, అదృష్టవశం చేత, మీ పరాక్రమం చేత మడిసిపోయాడు రామ అన్నారు. ఏమిటా ఇంద్రజిత్ విశేషం నాకు చెప్పవలసింది అని అడిగారు రామచంద్రమూర్తి. అప్పుడు చెప్పారు అగస్త్య మహర్షి, చాలా చిన్న వయస్సులో కృష్ణాజినం కట్టుకుని యజ్ఞోపవీతం వేసుకుని శిఖతో ఉండగా, అంత చిన్న వయస్సులో 7 యజ్ఞాలు చేశాడు. అవి ఒకటి కాదు, అశ్వమేధము, వాజపేయము, పౌండరీకము, ఇటువంటివి 7 పూర్తి చేశాడు. 7వది మహేశ్వర ప్రీతి కొరకు చేశాడు. 7 యజ్ఞములు అనితర సాధ్యమైన రీతిలో పూర్తి చేసి అంత బంగారం దానం చేశాడు. చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. నాకు తామసీ విద్య కావాలన్నాడు. తామసీ అంటే ఆ వ్యక్తి యుద్ధానికి బయలుదేరితే చీకట్లు సృష్టిస్తాడు,
కటిక చీకటి అయిపోతుంది. ఆ కటిక చీకట్లో ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఆయన యొక్క నిలబడిన ప్రదేశం ఎవరికీ గుర్తించడానికి యోగ్యంగా ఉండదు, ఎవరికీ తెలియడు. ఆ చీకట్లో ఉంటాడు. రథం కూడా దివ్యరథం ఉంటుంది, అది ఈశ్వర ప్రసాదంగా వచ్చిన దివ్యరథం. దాని గుర్రాలు అంతే, అక్షయబాణ తుణీరాలు అంతే. అందులో ఉండి చీకట్లోంచి మేఘముల చాటు నుంచి బాణాలు విడిచిపెడతాడు. ఎంతమందినైనా పడగొడతాడు. అసలు బాణం ఎక్కువ పెట్టడానికి ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి. అటువంటి గుర్రాన్ని, అటువంటి గుర్రాల్ని, అటువంటి రథాన్ని, అటువంటి అక్షయబాణ తూణీరాల్ని, తామసీ విద్యని పొందాడు. పొంది రావణాసురుని యొక్క ఆశీర్వచనాన్ని పొందాడు. ఒకప్పుడు రావణాసురుడు స్వర్గలోకం మీదకి దండయాత్ర చేసి దేవేంద్రుడితో యుద్ధం చేశాడు. దేవేంద్రుణ్ణి ఇంకా గెలవలేదు, కానీ బడలిపోయాడు. ఆ బడలిపోయి ఉన్నప్పుడు బయలుదేరి వచ్చాడు ఇంద్రజిత్తు. తనకున్నటువంటి తామసీ విద్యని ఆవిష్కరించాడు. వెంటనే ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేశాడు. రథంలో పెట్టుకుని రావణుడి దగ్గరికి వచ్చారు. నాన్నగారు, యుద్ధం అయిపోయింది, ఇంద్రుణ్ణి బంధించేశాను, పదండి అంతఃపురానికన్నా. తెల్లబోయాడు రావణాసురుడు. ఇంతటి అరివీర భయంకరుణ్ణి, ఇంతటి తపశ్శాలిని నేను ఓడించలేదు, వీడు గెలిచేశాడు ఇంద్రజిత్తు. ఆ ఇంద్రుణ్ణి బంధించి లంకాపురానికి తీసుకొచ్చి అంతఃపురంలో కారాగారంలో ఉంచాడు. ఇప్పుడు పులస్త్య బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరూ బయలుదేరి వచ్చారు. ఇంద్రుణ్ణి బంధించడం మర్యాద కాదయా, విడిచిపెట్టు. కానీ ఇంద్రుణ్ణి గెలిచిన వాడివి కాబట్టి ఇక నుంచి నిన్ను మేఘనాథుడని పిలవరు, ఇంద్రజిత్ అని పిలుస్తారు. ఆయన అన్నాడు, ఇంద్రుణ్ణి విడిచిపెడతాను, కానీ నాకు మరణం లేకుండా వరమిమ్మన్నాడు. అసలే అంత భయంకరమైనటువంటి తామసీ విద్య చేతిలో ఉన్నవాడు, ఈశ్వరానుగ్రహ సంపన్నుడు, ధర్మమును విడిచిపెట్టినవాడు, ఏ ప్రమాదం తెస్తాడో అని బ్రహ్మగారు అన్నారు. అలా చిరంజీవిత్వాన్ని ఇవ్వడం కుదరదు. ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోవలసిందే, అందుకే ఇది మర్త్యలోకము అని పిలవబడుతుంది. కాబట్టి శరీరం విడిచిపెట్టాలి. కానీ ఇంద్రుణ్ణి గెలవడం కన్నా గొప్పతనం లోకంలో ఎక్కడుంది? నిన్ను నేను నా నోటితో ఇంద్రజిత్ అని పిలుస్తున్నాను. అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు, అయితే పోనీ ఒక వరం ఇవ్వండి, నేను ప్రతిరోజు నికుంభిలకి హోమం చేస్తాను. లంకాపట్టణంలో ఉండేటటువంటి దేవత, ఆవిడికి హోమం చేసినప్పుడు చాలా ఉగ్రమైన హోమం చేస్తాడు. నెత్తురు అందులో పోసి నల్లమేకని పళ్ళతో పట్టి పీకుతాడు, పీకి హవ్యం ఇస్తాడు. అటువంటి హోమం చేస్తాను, హోమం పూర్తి చేసి రథం ఎక్కితే ఇక నన్ను ఓడించగలిగిన వాడు మూడు లోకముల యందు ఉండకూడదు. తథాస్తు, వరమిచ్చాడు. అందుకే ఇంద్రజిత్తుని ఎవరూ నిగ్రహించలేరు. అటువంటి ఇంద్రజిత్ రామాయణంలో ఏ కారణానికి పడిపోయాడో తెలుసా? అసలు మీరు యుద్ధకాండ చదివితే రామాయణం ఇంతకుముందు ఎప్పుడూ చదవలేదు, ఇదే మొట్టమొదటిసారి. అసలు రామకథ ఏమిటో తెలియదు అనుకోండి, ఉద్విగ్నతతో వెంట్రుకలు నిక్కపొడుచుకుంటే అసలు ఏమవుతుందని. రామరావణ యుద్ధం కన్నా ఇంద్రజిత్ యుద్ధం అలా ఉంటుంది యథార్థానికి. ఇప్పుడు బ్రహ్మాస్త్రం వేసి బంధించాడు రామలక్ష్మణంలో ఒకసారి. ఒకసారి మాయాసీతని తీసుకొచ్చాడు రథంలో. హనుమ అంతటి వారు నమ్మేశారు నిజంగా సీతని. ఎందుకంటే అశోకవనంలో హనుమ దర్శనం చేసినప్పుడు కృషీభూతయ్యి సీతమ్మ ఎలా ఉంటుందో అలా అటువంటి సీతమ్మని, మాయాసీతని సృష్టించాడు. సృష్టించి ఆవిడ్ని కర్ర పెట్టి కొడుతూ తీసుకొచ్చాడు. ఆవిడ అరుస్తుంటే ఆ బాధ చూసి యుద్ధం చేస్తున్న వానరులందరూ తెల్లబోయి ఆగిపోయారు. హనుమ అంతటి వారు, దుర్మార్గుడా, కులకాంతని కొడుతున్నావు, నాశనం అయిపోతావు రా అన్నారు. కొట్టడం ఏమిటి, ఈమె కొరకు కదా మీరు యుద్ధానికి వచ్చారు, ఈమె మీకు దక్కకుండా చేస్తానని ఖడ్గం తీసి కంఠం నరికించాడు. సీతమ్మ మరణించిందనుకున్నారు. అనుకుని రామలక్ష్మణులంతటి వాళ్ళు మూర్చిపోయారు. లక్ష్మణస్వామి తెలివి పొంది రామచంద్రమూర్తిని ఊరడించాడు. ఇంకేమి రామాయణం అసలు? వానరులందరూ దిక్కులు పట్టి పారిపోయారు. హనుమంతటి వారు కూడా నిర్వేదానికి గురైపోయారు. అప్పుడు అదృష్టవశాత్తు విభీషణుడు వచ్చాడు. వాడు మాయావి, రాక్షసుడు. వాడు సీతమ్మని చంపుతాడా? అంత కామమున్న రావణుడు సీతమ్మని సంహరిస్తే ఒప్పుకుంటాడా? ఒక్కనాటికి ఒప్పుకోడు. ఆమె మాయాసీత, తన మాయాశక్తుల చేత సృజించాడు సీతమ్మని, మీ అందరినీ మానసిక దౌర్బల్యానికి గురి చేశాడు. వాడు ఇప్పుడు హోమం చేయడానికి వెడతాడు, నికుంభల దేవాలయంలో ఉంటాడు. వాడు హోమం చేయడం పూర్తయిపోయిందా, ఇక వాడిని ఎవరూ పట్టుకోలేరు. వాడు యుద్ధానికి వచ్చేశాడా, మొత్తం వానర సైన్యాన్ని సంహరిస్తాడు. ఆ హోమం పూర్తవ్వకుండా మనం వెళ్ళాలి, హనుమ లక్ష్మణ బయలుదేరండి అన్నారు. వెంటనే లక్ష్మణస్వామి హనుమ బయలుదేరారు.
ఆ నృసింహల దేవాలయంలో కూర్చున్నాడు, బయటంత రాక్షసుల్ని కాపు పెట్టాడు, భయంకరమైనటువంటి హోమం చేస్తున్నాడు. హోమం పూర్తయి పీఠమించి లేచాడా, మళ్ళీ ఒక ప్రత్యేక రథం హోమగుండంలోంచి వస్తుంది, అది ఎక్కుతాడు. ఎక్కితే ఇక కనపడ్డ తామసీ విద్యని ఉపాసన చేసి అక్కడి నుంచి అస్త్రప్రయోగం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు పీటల మించి లేచిపోవాలి. బ్రహ్మగారికి మాటిచ్చాడు, ఏ రోజునైనా హోమం చేస్తుండగా పూర్తి చెయ్యకుండా పీటల మించి లేచిపోతే ఆ రోజున నేను మరణిస్తానన్నాడు. ఇంద్రజిత్ చచ్చిపోతే తప్ప యుద్ధం గెలవడం సాధ్యం కాదు, పడిపోవాలి ఇంద్రజిత్. అలా పడిపోవాలంటే పీటల మించి లేచిపోవాలి. పీటల మించి లేచిపోవాలంటే ఎలా? మహానుభావుడు స్వామి హనుమకి సాధ్యమైంది. అక్కడ ఉన్న వానర వీరులందరినీ మర్దించేశారు, అక్కడ ఉన్న రాక్షస వీరుల్ని మర్దించేశారు పట్టుకొని. ఆ చుట్టుపక్కల కాపలా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కేకలు పెట్టారు. ఓయ్ ఇంద్రజిత్తు, అసలు తర్వాత నువ్వు ఈ హోమం పూర్తి చేయడం, యుద్ధానికి వెళ్ళడం అసలు మేము బతికుంటే కదూ. ఓ పక్క నుంచి మమ్మల్ని అందరినీ చంపేస్తున్నాడు ఈ హనుమ, ఈయన వచ్చి నీ మీద పడిపోతాడు, లే రా రక్షించు రక్షించు అని అరిచారు. తన వారన్న వారందరూ చేస్తున్నటువంటి ఆ హాహాకారాలు, ఆ కేకలు విని తట్టుకోలేకపోయాడు ఇంద్రజిత్. తట్టుకోలేక చేస్తున్న హోమాన్ని మధ్యలో విడిచిపెట్టి పీఠమించి లేచిపోయి రథం ఎక్కాడు. ఇదే అదును సంహరించి ఇవ్వాలన్నాడు విభీషణుడు లక్ష్మణస్వామిని. స్వామి హనుమ ఆ రోజున అలా బుద్ధితో యుక్తి పన్ని ఉండి ఉండకపోతే, అంత బలంతో రాక్షసుల్ని మర్దించి ఉండకపోతే అసలు లేస్తాడా పీటల మించి ఇంద్రజిత్? లేవకపోతే ఇంద్రజిత్తుని సంహారం చేయడం కుదురుతుందా? ఆ రోజు వాడు హోమం పూర్తి చేస్తే ఏమయ్యేదో రామాయణం. హోమం పూర్తి చేయకుండా రథం ఎక్కి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. లక్ష్మణస్వామి నేల మీద ఉన్నారు, వాడు రథం మీద ఉన్నాడు, అది దివ్యరథం. అప్పుడు స్వామి హనుమ వాహనమై లక్ష్మణస్వామిని తన భుజాల మీదకి ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న నాడు ఆ హనుమని బాణములు పెట్టి కొడితే పూచిన మోదుగు చెట్టులా అయ్యారు. అయినా సరే రామకార్యం కోసం, రాముడి కోసం, ధర్మం కోసం, తనని నమ్ముకున్న వానరుల కోసం, తన ప్రభు అయిన సుగ్రీవుడి కోసం లక్ష్మణస్వామిని వహించారు. భయంకరమైనటువంటి యుద్ధం ఇద్దరికీ మధ్య జరిగింది. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో చిట్ట చివరికి రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు, రథాన్ని పడగొట్టాడు, సారథిని పడగొట్టాడు. చిట్ట చివరికి ఇంద్రజిత్తు ఇవన్నీ పోయినా సరే చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని వేరొక ధనస్సు తీసుకుని లక్ష్మణస్వామి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి రామాయణానికి మూలమంత్రం అంటారు, ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషీచ ప్రతిద్వంద్వశ్చరైనం జహిరావిణిం. ఈ మాటలు చెప్పి రావణుని యొక్క కుమారుడైన ఈ ఇంద్రజిత్ మరణించుగాక అని బాణప్రయోగం చేస్తే అప్పుడు ఇంద్రజిత్ యొక్క శిరస్సు ఛేదింపబడింది. స్వామి హనుమ లేకపోతే అసలు ఆ ఇంద్రజిత్ సంహారం చెయ్యడం అనేటటువంటిది అంత తేలికగా జరిగి ఉండేదా అని ఆలోచన చేస్తే అసలు అది అంత తేలికగా జరిగేటటువంటి కార్యం కానే కాదు. మహానుభావుడైనటువంటి హనుమ ఆర్తత్రాణపరాయణుడై ఎక్కడ ఎవరు ఎలుగెత్తి హనుమాని పిలవనివ్వండి, పరమ సంతోషంతో పరుగు పరుగున వచ్చి కాపాడతారు. ఆయన్ని పిలవక్కర్లేదు, ఆయన పేరు పెట్టి రామనామం చెప్తే చాలు, పరమ ప్రసన్నుడైపోతారు. అందున ఆశ్చర్యం ఏమిటంటే సంవత్సరం మొత్తం మీద తప్పకుండా రామనామం కంఠ ఉన్నందుకు గళమెత్తి చెప్పవలసిన రోజు ఏదైనా ఉంటే ఇవ్వాలే. మార్గశిర మాసంలో వచ్చినటువంటి శనివారం, ఈ శనివారం నాడు ఎవరు రామనామ సంకీర్తనం చేస్తారో వాళ్ళందరికీ కూడా హనుమ యొక్క కృప విశేషంగా కలుగుతుంది. అంతటి మహానుభావుడు ఒకరినేమి, ఆయన ఒకనకొకనాడు తరిగొండ వెంగమంబ గారిని రక్షించలా, తల్లి ఎక్కడో తరిగొండలో పుట్టారు, తిరుకొండ చేరుకున్నారు. తిరుకొండ తిరుమల, తరిగొండ వెంకటాచల క్షేత్రానికి దగ్గరలోనే ఉంటుంది నరసింహస్వామి. బిడ్డలు లేకపోతే కానాల కృష్ణయ్య, మంగమ్మ అనేటటువంటి దంపతులు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారిని ఉపాసన చేస్తే ఆయన అనుగ్రహంగా పుట్టింది, అందుకని వెంకమ్మ అని పేరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ పూజలు భజనలు సంకీర్తనలు చేసేదావిడే.
ఈ పిల్ల ఆడపిల్ల ఇక్కడ ఇలా భక్తిలో మునిగిపోతే రేపు పొద్దున్న అత్తవారింట్లో ఎలా పేరు తెచ్చుకుంటుంది, పెళ్లి చేయండి మార్పు వస్తుందన్నారు. వెంటనే వెంకటాచలపతి అనబడేటటువంటి ఒక వ్యక్తిని చూసి వివాహం చేశారు. ఇంకా కాపరానికి వెళ్ళనేలేదు, ఆ భర్త గారు శరీరం విడిచిపెట్టాడు. నేను విధవని కాను, నేను ఎప్పుడో వెంకటేశ్వరుడు ఇల్లాలని, నాకు పెళ్లి చెయ్యొద్దని చెప్పేది ఆవిడ. అందుకని ఆవిడ సౌభాగ్య సూచనలను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకపోతే ఆ తరిగొండలో, నేను ఆ తరిగొండ వెళ్ళి ప్రత్యేకంగా ఆ నరసింహస్వామి దేవాలయం, వేంగమాంబ గారు తిరిగిన ప్రాంతాలు దర్శనం చేసి పరమ పరవశత్వాన్ని పొంది వచ్చాను. ఒకప్పుడు ఆ నృసింహస్వామి దేవాలయం ఇప్పటికీ మీరు వెళ్ళినా చూడొచ్చు తరిగొండలో. ఆ తల్లి మంగళప్రదమైనటువంటి చిహ్నములతో సౌభాగ్యవంతురాలైన స్త్రీ ఎలా ఉంటుందో అలా పసుపు, గాజులు, పువ్వులు, కుంకం వీటితో ఉంటోందని ఒకప్పుడు ఆ ఊరు పీఠాధిపతులు వస్తే వారికి ఫిర్యాదు చేశారు. ఊళ్ళో ఉన్నవారు ఆయన పిలిపించారు వెంగమాంబ గారిని. వెంగమాంబ గారు చేతిలో పళ్ళు పట్టుకొచ్చి అక్కడ పెట్టి నిలబడ్డారు, నమస్కరించలేదు. పీఠాధిపతులు అడిగారు, ఎందుకు నమస్కరించలేదు నాకని అడిగారు. మీరు ఏమనుకోకుండా ఒక్కసారి లేవండి అన్నారు ఆవిడ. పీఠాధిపతులు లేచారు. ఆవిడ పీఠానికి నమస్కారం చేశారు. పీఠానికి అంటే ఆయన కూర్చున్న ఆసనానికి. ఆసనం భగ్గున కాలిపోయింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈవిడ కారణ జన్మురాలు, ఇటువంటి ఆవిడ జోలికి వెళ్ళవద్దు, ఈమె సంప్రదాయములకు అతీతమైన వ్యక్తి. అన్నీ ఒక గాట కలిపి మాట్లాడకూడదు, ఆమె సంప్రదాయాతీతమైన వ్యక్తి అని పీఠాధిపతులు చెప్పిన తరువాత కొన్నాళ్ళు ఆవిడ జోలికి వెళ్ళలేదు. కానీ ఒకప్పుడు ఆమె ఆ దేవాలయంలో హనుమ పాద సన్నిధిలో కూర్చుని ధ్యానంలో ఉండగా అర్చకులు జుట్టు పట్టి ఈడ్చేసి, మా ఊరికి దాపురించావు, ఎక్కడికైనా పోయినా బాగుండు నువ్వు అన్నారు. ఆ మాట ఆవిడికి ఎందుకో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళిపోమ్మని చెప్తున్నట్టుగా అనిపించింది. 20 సంవత్సరాల వయస్సులో కటిక చీకట్లో కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అని చిన్నప్పుడు కథల్లో చెప్తారే, అటువంటి అరణ్యంలో బయలుదేరి ఆవిడ వెంకటాచల క్షేత్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నించారు. అంత చీకటిలో ఆవిడ వెడుతున్నప్పుడు ఆమెని అరణ్యంలో కాపాడిన స్వామి ఎవరో తెలుసా? స్వామి హనుమ, త్రోవ హనుమ అంటారు. ఇప్పటికీ ఉంది వెంకటాచల క్షేత్రంలో ఆ మూర్తి. కాబట్టి మహానుభావుడు ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఆదుకోలేదు. స్వామి అని పిలిస్తే చాలు, ధర్మం కోసం, ధర్మమునందు అనురక్తి ఉన్నవారి కోసం పరుగు పరుగున వచ్చి కాపాడారు. ఆయన సంగీతమునందు కూడా అంతటి మహాప్రవేశం ఉన్నటువంటి వారు. పరాశర సంహితలో ఒక విషయం చెప్తారు, ఆయన ఎంత వినయం ఉన్నవారో గర్వం అన్న మాటకు ఆయన అంత వ్యతిరేకి. గర్వం అంటే ఆయనకు అసహ్యం. ఒకనకొకప్పుడు గరుత్మంతుడు అహంకారాన్ని పొందాడు, నా అంత గొప్పవాడు ఎక్కడున్నాడు, శ్రీ మహావిష్ణువుకి వాహనాన్ని, ఎటువంటి వారినైనా నా ముక్కుతో చీల్చి చెండాడగలను, నా రెక్కలతో కొడతాను, నా పాదములతో గోళ్లతో చీల్చేస్తానని గమనించాడు కృష్ణ భగవానుడు. ఒకేసారి గరుత్మంతుడికి, సత్యభామకి కూడా గర్వభంగం చెయ్యాలనుకున్నాడు. గరుత్మంతుణ్ణి పిలిచి, ఓ వైనతేయా, నువ్వు వెంటనే వెళ్ళి, అదిగో గంధమాదన పర్వతం మీద పర్వత గుహలో పడుకుని ఉన్నారు హనుమ, నేను పిలుస్తున్నానని చెప్పి వెంటనే తీసుకురా అన్నారు. హనుమని తీసుకురావడం పెద్ద విషయం ఏమిటి, ఉత్తర క్షణంలో బయలుదేరి వెళ్ళారు గరుత్మంతుడు మంచి అతిశయంతో. అక్కడ గుహలో యోగనిష్టలో ఉన్నారు. ఆ కుంభకం చేసి యోగనిష్టలో ఉండగా వెళ్ళి హనుమా హనుమా అని పిలిచారు. పలకలేదు. పలకలేదని కోపం వచ్చి ఆయన నాసారంధ్రములోకి తన ముక్కు పుటాన్ని చేర్చి పొడిచారు. ఆయనకి కించిత్ ధ్యానభంగం అయింది. ఆయన చెవి దగ్గరికి వచ్చి అరిచారు, హనుమ చెవి దగ్గరికి వచ్చి. ఆయన మెల్లిగా బహిర్ముఖులై యోగాభ్యాసంలో, ధ్యానంలో, సమాధి స్థితిలో ఉన్నవాడు ఒక్కసారి బహిర్ముఖుడు కాకూడదు, మెల్లమెల్లగా బహిర్ముఖుడు కావాలి. అందుకని మళ్ళీ ప్రాణాయామంతోనే బహిర్ముఖులవుతారు. అందుకని ఈ వైనతేయుడైన గరుత్మంతుడికి గర్వం అనచాలని ఆయన ఒక ముక్కు రంధ్రాన్ని పూసి, ప్రాణాయామం కోసమని ఒక ముక్కు రంధ్రం మూసి ఒక ముక్కు రంధ్రంతో గట్టిగా ఊపిరిలాగారు. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి గరుత్మంతుడు ఎగిరి వచ్చి ఆయన ముక్కు రంధ్రాన్ని కట్టుకున్నాడు. ఈ రంధ్రం ఇలా వదిలిపెట్టేస్తే గరుత్మంతుడు కింద పడ్డాడు. ఇలా మూసి మళ్ళీ ఈ రంధ్రంతో గట్టిగా గాలి విడిచిపెట్టారు, పీల్చిన గాలిని. ఆ గాలికి ఎగిరి ఎక్కడో వెళ్ళి పడ్డాడు. మళ్ళీ ఇలా పీల్చారు, మళ్ళీ వచ్చి ముక్కు కట్టుకున్నాడు. అయ్యబాబో, ఇదే బలం, ఇదేం బలం, ఊపిరి పీలిస్తేనే ఇలా ఉందనుకున్నాడు.
అడిగిపోయి ఆయన ఊపిరిని యథాస్థితికి తెచ్చిన తర్వాత పైకి ఎగిరిపోయి చూస్తున్నాడు. ఇలా కాదు, ఈయన్ని ఎత్తుకుపోతానన్న రూపాన్ని పెంచని పెద్ద పెద్ద రెక్కలు పెంచాడు. హనుమ తన తోక పెంచి ఆకాశాన్ని చుట్టారు వాలాన్ని. గరుత్మంతుడు ఆగ్రహించి తన ముక్కుతో దానికి ఛిద్రం చేయబోయాడు, పొడవబోయాడు. వెంటనే తన తోకతోటి గరుత్మంతుణ్ణి చుట్టారు. చుట్టి బంధించి గిర్ర 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 తిప్పి ఆకాశంలో విసిరేశారు. విసిరేస్తే పాలసముద్రం పక్కన ఉన్న కొండ మీద వెళ్ళి పడ్డాడు. పడి అక్కడి నుంచి శరీరం అంతా భిన్నమైపోయి పాలసముద్రంలో మునిగాడు. మళ్ళీ పూర్వ తేజస్సు వచ్చింది. చేతులు కట్టుకుని అత్యంత వినయంగా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమి హనుమా, ఏమి గరుత్మంతా తీసుకురమ్మన్నాను హనుమని ఎందుకు తీసుకురాలేదన్నారు? ఏమీ తెలియనట్టు కృష్ణ పరమాత్మ. ఆయన ఏదో ధ్యానంలో ఉన్నాడు మహానుభావ, తీసుకురావడం కష్టమైంది, పలకట్లేదు. నా ఆజ్ఞాని చెప్పు, సీతారాములు పిలుస్తున్నారని చెప్పు, వెంటనే వస్తాడు, వెళ్ళు భయం లేదన్నారు. ఈసారి వెడితే రావడం ఉంటుందా అనుమానం వచ్చింది గరుత్మంతుడికి. సరే ఆయన ఆజ్ఞ వినయంగా వెళ్ళు, గర్వంతో వెళ్ళకు. నేను రమ్మన్నాను కదా, నేను పిలుస్తున్నాను కదా అని చెప్పి ఊరికే హనుమా హనుమా అని కేకలేయకు. పరమ వినయంతో చేతులు కట్టుకుని తల వంచుకొని, స్వామి మిమ్మల్ని సీతారాములు పిలుస్తున్నారని చెప్పు, వస్తారన్నారు. తిన్నగా హనుమ ఉన్న గుహ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గరుత్మంతుడు చేతులు కట్టుకుని ఈసారి ఎంతో వినయంతో, స్వామి హనుమా హనుమా అని పిలిచారు. ఏమి అన్నారు. పళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం పెట్టారు. అంజలి ఘటించి సీతారాములు పిలుస్తున్నారన్నారు. ఒక్కసారి పైకి లేచారు, సీతారాములు ఆ పద ఎక్కడున్నారన్నారు. ముందు వైనతేయుడు ఎడుతున్నాడు, వెనకాతల హనుమ వచ్చారు. ఇంతలో కృష్ణ భగవానుడు అన్నాడు, పక్కన సత్యభామ కూర్చునుంది, సత్యభామ సత్యభామ హనుమ వస్తున్నారు పక్కన, సీతమ్మని తప్ప ఒప్పుకోరు, నేను రాముడిగా మారిపోతున్నాను, నువ్వు సీతమ్మగా మారిపో అన్నారు. నేనెక్కడ మారిపోతాను సీతమ్మగా, అలా సీతమ్మే కావాలంటే కావాలంటే కావాలనమనండి, నేను కృష్ణుడిగా ఉన్నాను సత్యభామని చెప్పండి, అయినా అలా ఎవరు మారతారు? రుక్మిణీదేవి మారుతుంది అన్నాడు కృష్ణ భగవానుడు. ఆవిడికి మరీ ఆగ్రహం వచ్చింది. అబ్బా, రుక్మిణీదేవి సీతమ్మ అయిపోగలదే, అయితే రుక్మిణీదేవిని పిలిచి కూర్చోబెట్టుకోండి, మారుతుందేమో చూద్దాం. రుక్మిణీదేవి మారలేదని ఆవిడ ఆశ. ఆయన వెంటనే వచ్చేస్తున్నారు, స్వామి హనుమ రా రా రుక్మిణి రా అని పక్కన కూర్చోబెట్టుకున్నారు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి కదూ, ఆవిడ ఆదిలక్ష్మి, ఆవిడే ఆదిలక్ష్మి, ఆవిడే ఒకప్పుడు సీతమ్మగా వచ్చింది. శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. రుక్మిణీదేవి సీతమ్మగా మారిపోయింది, కృష్ణ భగవానుడు రాముడైపోయాడు. హనుమ గబగబా లోపలకొచ్చారు. రామా 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 పరమ సంతోషం ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసేశారు. ప్రదక్షిణాలు చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేశారు. వెంటనే ఆ సీతమ్మ మెళ్ళొంచో హారాన్ని తీసి రాముడికి ఇచ్చింది. రాముడు ఆ హారాన్ని తీసి హనుమకిచ్చి, హనుమ ఎప్పుడు ఈ హారాన్ని పక్కన పెట్టకో, మెడలో వేసుకో, తప్పకుండా వేసుకుంటానని మెడలో వేసుకున్నారు. కొన్ని పళ్ళిచ్చి హనుమ చాలా సంతోషం, నువ్వు మళ్ళీ యథేచ్ఛగా గంధమాధన పర్వతాన్ని చేరుకుని నీ గుహలో కూర్చుని ధ్యానం చేసుకో, హే భగవన్ మీరు మళ్ళీ సీతారాములుగా దర్శనమిచ్చారు పరమ సంతోషం అని సంతోషపడిపోయి భజన చేసుకుంటూ ఎగురుకుంటూ హనుమ వెళ్ళిపోయారు. అటు సత్యభామ ఇటు గరుత్మంతుడు కూడా అతిశయం ఎంత చెడ్డదో తెలుసుకున్నారు. అప్పుడు చెప్తారు పరాశర సంహితలో, ఆయన పాట పాడుతూ నృత్యం చేస్తే అంత అద్భుతంగా పాట పాడుతూ నృత్యం చేస్తారట. అందుకే హనుమ గొప్ప గాయకుడు. ఇవాళ మీతో నేను ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. విజయనగరంలో ఒక చిన్న దేవాలయం ఉంది, మీరు కూడా వెళితే తప్పకుండా చూడండి. అందులో హనుమ ఉంటారు, మీరు ఎక్కడ చూడనటువంటి మూర్తిని. తాళం వాయిస్తూ సంగీతం పాడుతూ పరమ సంతోషంతో నృత్యం చేస్తూ ఉంటారు ఆయన. ఒకప్పుడు భారతదేశానికి ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చి తన నేపథ్యగానంతో కొన్ని వేల పాటలు పాడి అజరామరమైన కీర్తి సంపాదించి భగవద్గీతని కృష్ణ భగవానుడే చెప్తున్నాడా అన్నట్టుగా భగవద్గీత పాడి ఇప్పటికీ కీర్తిశరీరుడై వెంకటాచలంలో ఎవరి యొక్క పాట వినపడుతూనే ఉంటుందో అటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మహానుభావుడు 4 ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి అన్నం తిని వచ్చి పడుకోవడానికి చోటు లేక ఆ దేవాలయంలో పడుకునేవారు. ఇప్పటికీ పెద్దలు అంటారు అక్కడ పడుకునుండగా ప్రతిరోజు రాత్రివేళ సంకీర్తన చేస్తారట హనుమ రామచంద్రమూర్తి మీద. మీరు ఇప్పటికీ వెడితే చూడొచ్చు, నేను ప్రత్యేకం దాని ఫోటో తెచ్చుకున్నాను కూడా.
అసలు నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడాల, ఒక్క విజయనగరంలోనే ఉంది ఆ మూర్తి. అక్కడే ఘంటసాల గారి పెద్ద విగ్రహం పెట్టారు. ఎక్కడ తను పడుకోవడానికి చోటు లేక ఇల్లు లేక గుడిలోకి వచ్చి పడుకున్నారో అక్కడే తరువాత ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కచేరీ చేశారు అక్కడే కూర్చుని. అది విచిత్రం. మహానుభావుల జీవితాలు అలా ఉంటాయి. వాళ్ళు ఏం దాచుకోరు, అతిశయాలకి పోరు. ఏ రాత్రి వేళ బహుశ సంకీర్తన చేస్తున్నటువంటి హనుమ ఆ ఘంటసాల గారికి దర్శనమిచ్చారో, ఏ హనుమత్ కటాక్షాన్ని పొందారో, మహానుభావుడి కంఠం అమృత ధార అయింది. ఇప్పటికీ ఇన్నేళ్ళైపోయింది, ఘంటసాల గారు తెలియని వ్యక్తి ఉంటాడా? మహానుభావుడు అంతటి స్థాయిని పొందారు అంటే హనుమ యొక్క అనుగ్రహ విశేషం. అటువంటి మహానుభావుడు హనుమ. భక్తి ధర్మము ఎక్కడ ఉంటాయో అక్కడ ఆయన అనుగ్రహం ఉంటుంది. నేను మీతో ఒక మాట మనవి చేసి ఉన్నాను కదూ, ఇవాళ నేను ఇంకొక పావుగంట ఉపన్యాసం చెప్పచ్చు, కానీ అంతకన్నా నైమిత్తిక తిథి చాలా ప్రధానం. ఇవాళ ఎంతో ఎంతో గొప్ప రోజు, సంవత్సరం మొత్తం మీద ఇటువంటి రోజు దొరకదు. నేను ఇంట్లో పూజ చేసుకోవడం, నేను నామం చెప్పడం వేరు, మీరు నన్ను గౌరవించి ఇక్కడ కూర్చోపెట్టినందుకు ఇవాళ మీ అందరికీ కూడా నేను అటువంటి అవకాశం కల్పించకపోతే నేను దోషం చేసిన వాడిని ఉంటాను. అందుకే మనందరం కలిపి నేను కొద్దిసేపు ఆ రామనామానికి సంబంధించినటువంటి ఆ పై మకుటం చెప్తూ ఉంటాను. అంటే ఏదో పాలుతేనెల పంచదార కన్నను మధురమైనది రామనామము అన్నాను అనుకోండి, మీరు రామనామము రామనామము రమ్యమైనది రామనామము అదొక్కటే మీరు అంటున్నారు. ఎందుకని? రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నప్పుడు మూడు మాటలు రామ 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 అంటారు. మీరు మూడు మాటలు రామ 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 అంటే 2×5×2×5×2×5 10 12 20 25 100 100 200 100 200 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్ని మాటలు ఇవాళ మీరు విష్ణు సహస్రం చేసేసారు.